మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఒకసారి ట్రై చేశాం మీద కుదరలేదు. ఈసారి లక్ ఇస్ ఆన్ అవర్ సైడ్. పొద్దున్న మీవాడు, ఇప్పుడు నువ్వు. నీ కంపెనీ మీద లోగో మారే టైం వచ్చింది కింద. వారసుడు లేని నీ వ్యాపార సామ్రాజ్యం ఇక నుంచి మా సొంతం. Thank you.
బిందా గారివి, మీ అబ్బాయివి. వి జస్ట్ గాట్ ఇట్. ఐ థాట్ ఐ షుడ్ హ్యాండ్ ఇట్ ఓవర్ పర్సనలీ. ఐ అప్రిషియేట్. థ్యాంక్స్. చేసాం విన్న కుదరలేదు. ఈసారి లక్ ఇస్ ఆన్ అవర్ సైడ్. పొద్దున్న మీవాడు, ఇప్పుడు నువ్వు. నీ కంపెనీ మీద లోగో మారే టైం వచ్చింది విన్న. వారసుడు లేని నీ వ్యాపార సామ్రాజ్యం ఇక నుంచి మా సొంతం. దగ్గర రెండు పేర్లున్నాయి, వాణ్ణి బయటికి రమ్మని చెప్పండి. చాలా ఏళ్ల క్రితం ఇలా వర్షం కూసిన రోజే విందా వాణ్ణి వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇన్నేళ్లకు వాణ్ణి రమ్మని పిలుస్తున్నావు. చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. హలో రే బాబు, కాయ రే బాబు, కల్ తనవు గయ మా అక్క మాలూమ్ కర్కే బోల్తూ. ఠీక్ హై, జల్దీ పతా కరో. అచ్చి బా. చోటూ చోటూ హిజో మామా తను జను తిమి గారు బాత్ గారు జావు. ఉంచా దాదు. మాంగోతో 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 మాంగోతో.
గలగలమనే నదిపద నిసా కన్నీరులో తడిసెనే కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే ధర్మను ధనువుగా విసిరే భార్గవ రాముడు వీడే సాధువు కలే వెలుగున పడి సత్యం నిలా మెరిసెనే అజ్ఞాతమే మరుగున పడి ఆయుధ మెగసెనే శ్రవణంలా వీడు యుద్ధమంత శబ్దం వీడు వీడొక ప్రమాణం రణముల నినదిస్తుంటాడు శరముల ఎదురొస్తుంటాడు మరణ శరణ తోరణమితడు వీడొక ప్రమాదం రెప్పంచున కళ అడుగడుగున నిజమై కనిపించేలా వీడో విడుదల ఎన్ని ప్రాణాల మౌనాలకి వేళ ఎర్రగా రక్తమో నింగినే కూరగా మెరిసెనే పసిగరిక అంచునో కిరణమే ముళ్ళిన్నని వివరించదే పువ్వులయదే ఎన్నడు కన్నీలనే వడబోయదే మేఘం ఎప్పుడు. The leading force in the former steel and infra industries, AB Group founder and CEO Govinda Bhargav, known as Vinda, has died at the age of 67. Vinda was found dead outside La Fonte Grand Hotel, Siena, Italy. Sticking with our breaking news on the shocking and sudden death of the AB Group founder and CEO, Mr. Govinda Bhargav, tributes are pouring in from world leaders, business competitors, and ordinary people alike. Just moments ago, AB Group has put out a statement saying, quote, AB Group has lost a great visionary, a loving CEO, and an inspiring leader, and the world has lost a wonderful human being. We shall continue to march forward on the path laid by our dear leader, unquote. Quite please. Due to the sudden demise of our beloved CEO, the interim CEO will be Srimati Indrani Bhargav. All your questions will be answered maybe later. Thank you. ఇందులో మొదటి వయసు శర్మది, రెండో వయసు వర్మది. వాళ్ళిద్దరిని చంపాలి. నాకిప్పుడు వాళ్ళిద్దరి మీద అనుమానమే ఉంది. అది నాకు నిజం అనిపించాలి.
ఎంత బలంగా అనిపించాలంటే వాళ్ళిద్దరిని ఆ బిల్డింగ్ అంచు మీద నుంచి కిందకి తోసేసిన అది నాకు కరెక్టే అనిపించాలి. కానీ చంపబోయే ముందు ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ రోజు రాత్రి మా నాన్నని చంపినప్పుడు మాట్లాడిన ఫోన్ ఎవరిది? వర్మదాస్ శర్మద. ఎవరి కాల్ లిస్ట్లో ఇంటర్నేషనల్ కాల్ రిజిస్టర్ అయింది? ఒకవేళ అది శర్మే అయితే వాడి ఆఫీస్ ఇది. పెళ్ళం, పిల్లలు, అలవాట్లు, అక్రమ సంబంధాలు ఇవేమి లేవు. వాడి ప్రతి డీటెయిల్ వాడి డెస్క్టాప్ మీద ఉంటుంది. దాన్ని హ్యాక్ చేస్తే ఐక్లౌడ్లో టెలిఫోన్ రికార్డ్స్ దొరుకుతాయి. March 12 అర్ధరాత్రి అవుట్ గోయింగ్ లిస్ట్లో ఒక్క ఇంటర్నేషనల్ కాల్ ఉంటే ఉంటే చంపేస్తావా? ఇది మనం కూర్చునే కుర్చీ. పచ్చడి చెట్టును గొడ్డలతో పడగొట్టి రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి బెరడును బ్లేడుతో సానబెట్టి ఒళ్ళంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తాం. ఎంత హింస దాగుందో కదా మనం కూర్చునే కుర్చీ వెనకాల. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది. నాకు ఒక సౌకర్యం కావాలి. మా నాన్నని తమ్ముడిని చంపిన వాళ్ళ మీద కోపం పోవాలి. నేను మళ్ళీ తేలిగ్గా నవ్వాలి. ఈ సౌకర్యం కోసం యుద్ధం తప్పదంటే చేద్దాం, తప్పకుండా చేద్దాం. సో మన మూట ఏంటంటే వాళ్ళిద్దరిని చంపాలి, మనం ఆనందంగా ఉండాలి. చిన్నపిల్లలు రా చెడగొట్టక వాళ్ళని. ఊరుకమాయా, శర్మ కంప్యూటర్లోని కాల్ డేటా కావాలంటే నేను ఆఫీస్లోకి వెళ్ళాలి. మోర్ దెన్ 30 ఫ్లోర్స్, 500 ఎగ్జిట్లు, ఎగ్జాస్ట్ డక్ట్లు. అబ్బో, ప్లాన్ చేయొచ్చు. 10-15 రోజులు లోపలికి వెళ్ళిపోవచ్చు. ఏంటో వెళ్ళేది, టైం మీరు చెప్తే ఎలాగా? ఆయన ఫీల్ అవరు, ఆయన మనసులో 1 వీక్ ఉండొచ్చు. మీరెంత అనుకుంటున్నారు సార్? ఇప్పుడు 9:30 అయింది కదరా, 11:00 ఉండే చాలు. గంటన్నారా? ఏ ఎక్కువ సార్? ఎలా మాయా, ఎవడన్నా ఇంట్లోకి వెళ్ళాలంటే పెళ్ళి, ఏదైనా ఆఫీస్లోకి వెళ్ళాలంటే ఇంటర్వ్యూ. ఈరోజు పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి ఇంటర్వ్యూలు, క్యూలో వచ్చి మరీ నుంచున్నారు జనం. ఎవడో ఒకటి దొరకకుండా పోతాడు అన్న లోపల పంపించడానికి. హాన్ పట్టుకొచ్చాను రా. ఏంటి వెన్యూ మార్చారా? విందా డెత్ గురించి తెలిసి పోలీసులు వస్తే క్యాండిడేట్లు మెంటల్గా డిస్టర్బ్ అవుతారనే? మరి బోర్డు ఎక్కడ లేదే? అక్కడ ఉంది. సారీ చూడలేదు. చూడలేవు, మోస్ట్ ఇంటెలిజెంట్ ఫీల్ నాకేనిపించలేదు. పద ఉండండి, పాపం వీడని కూడా తీసుకెళ్దాం. ఏవయ్యా, శోభనానికి వెళ్తూ కంపెనీ తీసుకెళ్తామా? తీసుకెళ్ళకూడదు. ముందు మనకి రాని, తర్వాత పిలుద్దాం. మీరు అక్కడ లేదండి, రండి రండి. ఇదే మార్చిన వెన్యూ. మీ ఎంట్రీ కార్డ్స్, సర్టిఫికేట్స్ ఇచ్చి వెళ్ళిపోండి. 1 నెల తర్వాత మీ ప్లేస్మెంట్ పక్కా ఇప్పిస్తాను. నువ్వు ఉద్యోగం నాకు. యప్. సరే, ఈ 1 మంత్ ఏం చేయాలి? ఫ్రీగా జీతం తీసుకొని ఇంట్లో ఉండొచ్చు, లేదంటే ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటిది? పెద్ద ముండావా అని చెప్తున్నాను, ఫస్ట్ ఆప్షన్ బెటర్. చిన్న ముండావా అని అడుగుతున్నాను, నాకేది బెటర్ నువ్వు చెప్పకు. లెట్ మీ డిసైడ్. ఆ సెకండ్ ఆప్షన్ ఏంటో నేను చూడాలి. ఐ ఇన్సిస్ట్. నీ కర్మ. ఇన్నాళ్ళు టై కట్టుకోవచ్చు అనుకున్నాను, కట్టొచ్చు అన్నమాట కదా. ఫస్ట్ ఆప్షనే బెటర్ అనుకుంటా. థ్యాంక్స్ బ్రో. ఇంకే కట్లిప్ వేస్తే నేను వెళ్ళిపోతాను. సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాక ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్న హక్కులు ఆటోమేటిక్గా కోల్పోతారు. మరి అది ముందు చెప్పలేదు మాయా. ఇంటర్వ్యూకి 120 వచ్చారు మాయా. అలాగా? రియలీ? నా కళ్ళతో నేను చూశాను. హలో, క్వశ్చన్ నేను అడితే మీరు మీరు మాట్లాడుకుంటే ఏంటి? ఆన్సర్ మీ ఫస్ట్. అదే ఆన్సర్ రా. రే, 119 మందిని వదిలేసి నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావురా? ఎందుకు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యా. ఓ షిట్, ఇట్స్ ఎ ట్రాప్. yes yes bro. బై బ్రో.
enjoy. What's happening? Ladies table. Okay. Video game. గద్దె వర్మ సార్ మన్నేనా? నాది సార్. దీన్ని మెళ్ళ వేసుకుంటే సేఫ్. థ్యాంక్ యూ సార్. అది పోయిందంటే లోనకి బయటికి రావడం కష్టం కదా. అవును సార్. ఏమంటారు? కరెక్ట్గా చెప్పా. ఫస్ట్ ఫ్లోర్ మెయింటెనెన్స్. ఇది చాలా పవర్ఫుల్ మైక్. ఇది చాక్లెట్లో పెడతాను. మీరు దీన్ని ఎలాగైనా ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకోండి. ఓకే. దీని ద్వారా నేను వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వింటాను. ఈ బ్లూటూత్ మీరు పెట్టుకోండి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ క్యాన్సర్ దీనిలో చెప్తాను. మీరు వాళ్ళకి చెప్పేయండి. క్లియర్? ఓకే క్లియర్. హేయ్ శివశంకర్. ఏంటి సిరీస్? దాంతో నాకేంటి పని? నీకు కాదు నాకు. కంగారు పడకండి, కింద పడేయకండి. ఉండండి, వన్ బై వన్ వన్ బై వన్ సార్. లగన్ సార్ ఇవ్వండి. ఎందుకు ఫైల్స్ గురించి ఎందుకు సార్ టెన్షన్ పడతారు? ప్రాణం కన్నా ముఖ్యమైన అదే లాగుతున్నా. అందుకే పెద్దోళ్ళు పైకి వెళ్ళాలంటే మెట్లకి వెళ్ళాలన్నారు, లిఫ్ట్లో కాదు. థ్యాంక్ యూ సార్. ఓకే. కుందేళ్ళు కులసగా తిరుగుతున్నాయి, సింహం సరదాగా రావచ్చు. ఆడాఫీస్కి వాడే ఉద్యోగం కడుతున్నాడు. సాయంత్రం చిక్కిచ్చే రేపు చాక్లెట్ వద్దు, మా ఆవిడ నచ్చదు. స్వీట్లు బెటర్. ఇంకా టిఫిన్ చేయలే. సారీ బ్రో, ఒకటే అనుకుంటే మొత్తం అన్ని తీసుకెళ్ళిపోయాడు. నీకు వర్కౌట్ అయిందిగా. థ్యాంక్ యూ బ్రో. ఆఫీసర్ అండి. ఎక్స్క్యూజ్ మీ సార్, బ్లూటూత్. ప్లాన్ బి. జిఎస్టీ అప్లై చేయడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్కి వచ్చిన లాభం ఏంటి? సార్, ఇతను ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోయినా సరే జాబ్ మాత్రం మా క్యాండిడేట్కి ఇవ్వాలి. యా జిఎస్టీ వల్ల సార్, యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు 2012 స్టార్ట్ చేశారు సార్. దాన్ని యూపీఏ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ముఖ్యంగా వన్ సెకండ్ ఇప్పుడు మేము ఏది అడిగినా కిందకి చూసి సమాధానం చెప్తారేంటండి? మీ కళ్ళల్లో ఉన్న పవర్ చూడాలంటే భయం వేస్తుంది సార్, అందుకే కిందకి చూస్తున్నాను. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఉద్యోగం ఇచ్చి పడుతున్నారన్నమాట. ఇప్పుడు వాడికి ఏం చెప్పాలి? ప్రస్తుతానికి చాక్లెట్ చాలు సార్. చాక్లెట్ 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 సిగరెట్ వస్తున్నా. కడుపులో బాగా
మనసులో బాగా. ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు? సూర్యకాంతం పర్సనల్ డిపార్ట్మెంట్, సెక్రటరీ టు అజయ్ శర్మ. ఇందులో మొదటి వయస్ శర్మది, రెండో వయస్. హాయ్, నైస్ మీటింగ్ యూ. శర్మ గారు ఆయన తిట్టారా? మరి ఇట్స్ ఓవర్ రోహిత్. బాయ్ ఫ్రెండ్ వదిలేశాడా? నువ్వే కనుక 5 లక్షలు ఇచ్చిండకపోతే నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేసేవాడిని కాదు. 5 లక్షల ఎక్కడి నుంచి ఇచ్చావు? ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఐఫోన్లోను, జీవితం మొత్తం గూగుల్లోను పెట్టేసినట్టు ఉంది. శాంక్షన్ శాలరీ అడ్వాన్స్ 5 లాక్స్. శాలరీ అడ్వాన్స్? శర్మ గారు నాకు ఫాదర్ లాగా, ఆయనకు అబద్ధం చెప్పి మరీ లోన్ అడిగాను. క్వశ్చన్ చేయకుండా ఇచ్చారు. ఆ గిల్ట్ తట్టుకోలేకపోతున్నాను. మీ చేతిలో ఉన్న సిగరెట్ రోహిత్ అయితే ఏం చేస్తారు? ఏం చేస్తారు? కమాన్, డోంట్ డోంట్ డోంట్. అది వీడు 2 ఇంజురీస్ చేయాలి. నా మాట విని వదిలేయండి, వదిలేయండి. తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను, రండి. చిన్నపిల్లల ఆకలితో ఉన్న ఆడపిల్లలు ఏడ్చిన దేశం బాగుపడుతుంది. మీరు నవ్వండి, ఇక్కడ తీసుకోండి. అయినా ఆడపిల్లల పెద్దలకి చిరునవ్వు కంటే మ్యాచ్ అయ్యే లిప్స్టిక్ ఏముంటుందండి? మీరు నవ్వండి, చెప్తాను. బాలసుబ్రహ్మణ్యం, పర్సనల్ అసిస్టెంట్, న్యూ లిరిక్. నాకేంది? ఏదో మీరు అలా పైనుండి బాలసుబ్రహ్మణ్యం ఇది ఇలా అది ఎలా అంటే నేను అలాగలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. రండి, చెప్తాను. విందా అంటేనే అ మ్యాన్ విత్ ప్లాన్ బి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కరెక్ట్ డెసిషన్ తీసుకోగలడని పేరున్నాడు. వి నీడ్ ఎ పర్సన్ లైక్ హిమ్. పవర్ చేతిలో ఉంటే ఎవడైనా తీసుకుంటాడు డిసిషన్లు. వర్మ, పావలా ఖర్చు పెట్టాలంటే 1 రూపాయి పెట్టి అప్లికేషన్ కొనుక్కోవాలి మనం. అదే విందా అయితే పావలాకి 1 రూపాయి ఖర్చు పెట్టి 75 పైసలు చారిటీ అంటాడు. దట్స్ ద బ్యూటీ. విందా మీలా మామూలు మనిషి, కానీ అతని ఆశయం మాత్రం సాయంత్రం నీడల చాలా పెద్దది. అందుకే మీ అంత తెలివైన వాళ్ళు, బలమైన వాళ్ళు కూడా అతని వెనక నుంచోడానికి ఇష్టపడ్డారు. అతను కట్టే సాపడానికి మీరేమైనా కుక్కలా? హౌ డేర్ యు. పులులు. లెట్స్ నాట్ మేక్ ఇట్ పర్సనల్. మీరంతా ఆయనతో కలిసి ఏబీ గ్రూప్ మొదలుపెట్టిన రోజు నుంచి ఉన్నవాళ్ళు. అఫ్కోర్స్ దీనబంధు గారు, ఆదిత్య గారు ఇప్పుడు మన మధ్య లేరు. దీనబంధు గారు అబ్బాయి పెద్దగా వీటిలో ఇన్వాల్వ్ అవ్వడు, కాబట్టి అతను ఈ మీటింగ్కి రాలేదు. విందా చనిపోయి ఇంకా నెలనాళ్ళు కూడా కాలేదు. ఈ టైంలో ఆవిడ్ని జనరల్ బాడీ మీటింగ్కి క్వాలిఫర్ చేయమని అడగడం కరెక్ట్ కాదు. కొంత టైం తీసుకుందాం. ఎంత? క్లారిటీ కావాలి ప్లీజ్. 1 మంత్ ఇద్దాం. ఆల్ రైట్, బై దట్ టైం లెట్స్ సెలెక్ట్ అవర్ న్యూ సీఈఓ. ఆ టైం కన్నా దీనబంధు గారు కొడుకున్నాడే, వాడి పేరేమిటి? సీతారాం. కర్మ కర్మ తిడదామంటే దేవుడి పేరు ఒకటి. వాడిని రప్పించే ఏర్పాట్లు చూడండి కాస్త. తాగేసి ఏ దేశంలో పడిపోయాడు? ఇప్పటి నుంచి వెతికితే కానీ పని అవ్వదు. ప్రియాంక, ఇదేంటి ముందు తిరిగింది? గుడ్ మార్నింగ్. పెన్ ప్లీజ్. నీచుడు ఏం చేస్తుంటాడు? వాడు మా పర్సనల్ మేనేజర్ కోటేశ్వరరావు. ఆవిడ ఇందరాణి మ్యామ్.
talk to your wife. ఇప్పుడే అయింది. 1 మంత్ లోపల జనరల్ బాడీ మీటింగ్ ఉండొచ్చు. టైం సరిపోతుందా? అబ్బా మీరేం వరి అవ్వకండి, నెల లోపే ఆ రోహిత్ గారు మీ డబ్బు మీకు ఇచ్చేస్తాడు. సార్ 2 కాఫీ, స్కిమ్ మిల్క్, నో షుగర్ మీకు సార్. కడిగిన కప్పు కింద సాసేజ్. బుద్ధి లేదా? ఎందుకు దాన్ని జరుపుతావు? ఇదే నా ప్రాబ్లం. ఏదైనా స్ట్రైట్ లైన్లో ఉండాలి, లేకపోతే తట్టుకోలేను. అందుకే రోహిత్ కూడా వదిలేశాడు. నన్ను కిస్ చేయాలంటే వాడి తల పక్కకు పెట్టేవాడు. నేను దాన్ని స్ట్రేట్ చేసేదాన్ని. కనీసం ముద్దు కూడా పెట్టట్లేదని విసుక్కుని. ఇదే ప్రాబ్లం. ఇదో ప్రాబ్లం. వాడిని చూడు, వాడికి ఏదైనా ఏటవాలుగా ఉండాలి. వంకర పిచ్చి. ఎస్ నువ్వు అనుకో, ఏదైనా స్కేల్లో స్ట్రైట్గా ఉండాలి. నాలాంటి నిరక్షరాస్యులకు అర్థం ఎలా? స్కేల్ పిచ్చి అందామా? ఇప్పుడు ఎందుకు నాకు హ్యాపీగా ఉంది? ఎందుకు ఉండదు? ఆల్రెడీ నాప్కిన్ సర్దేశాం కదా. నేను ఇంకా తగ్గిపోయింది అనుకున్నాను. కాళ్ళు పట్టుకుంటేనే కోపాలు తగ్గట్లేదు, చేతులు పట్టుకుంటే జబ్బులు ఎలా తగ్గుతాయి కాంతం? రోహిత్ దగ్గరికి ఎప్పుడు వెళ్దాం? నేను కమర్షియల్ అనుకుంటున్నావు కదా, రేపు వెళ్దాం. బాలు నీ రెస్ట్ రూమ్కి వెళ్ళిస్తా. ఇంటర్వ్యూ అయిపోగానే వచ్చేయకండి, ఆ పిల్లతో ఎందుకురా? ఆ పిల్ల శర్మకి ఆల్మోస్ట్ కూతురు అంత క్లోజ్ అని ఆఫీస్లో టాక్ ఉంది. అందుకు ఇంకా శర్మ కూతురు గురించి తగ్గించి వర్మ గురించి ఆలోచించు. అడిగి ఒక్కతే కూతురు. ఇప్పుడు అయ్యా శర్మ కాల్ ఇస్తే, మా నాన్న చనిపోయిన రోజు రాత్రి ఆ కాల్ లేదు, అప్పుడు ఏం చేద్దాం? శర్మ కాదే వర్మ, ఆయన ఫోన్ పట్టుకుంటే కాల్ చేయడం మొత్తం దొరుకుద్ది. అప్పటికప్పుడు వాడు కాల్ ఇస్తూ వాడి ఇంట్లోకి ఎలా వెళ్ళాలని ఆలోచించకుండా వాడి కూతురు ఇప్పుడే ఫ్రెండ్షిప్ చేసావు అనుకో, ఆ పిల్లని అడగచ్చుగా. ఆ పిల్లని అడగగానే చెప్పుద్ది మరి. అబ్బాయి అసలేమనుకున్న క్రియేటివిటీ తక్కువ, ఎక్కువ ఆలోచించుకో. ఫ్యాంటాస్టిక్ మా, అందుకే నువ్వు నాకు దేవుడు మాయ. కొత్త ఐడియా రానప్పుడు మనం పాత ఐడియానే రిపీట్ చేయడం బెటర్. వాట్ యూ సే? ఐడియా ఇస్ వెరీ సింపుల్. పొద్దున్నే బాత్రూంలో సూర్యకాంతంతో ఏం జరిగిందో అదే ఇన్సిడెంట్ వర్మ కూతురుతో రిపీట్ చేద్దాం. కాకపోతే చిన్న తేడా ఏంటంటే, సూర్యకాంతం ప్లేస్లో నేనుంటాను, నా ప్లేస్లో వర్మ కూతురు ఉంటుంది. హౌ ఇస్ ఇట్? థ్యాంక్ యూ. నమస్తే. అడిపాడి అలసిపోయినట్టున్నారు, అందుకే బిర్యానీ పాలు తాగుతున్నారు. నేను కాదు, మా అమ్మాయి నేర్చుకుంటుంది. మిగిలిపోతే మా ఆయన తిడతారని నేనే తాగేస్తున్నాను. చిన్నపిల్లలు మిరియాల పాలు ఎందు అవుతారు? చిన్నపిల్ల ఏంటి బాబాయ్, గరానా మొగుడు రిలీజ్ రోజు పుట్టింది. పేరేమిటో? కుమారి. సుకుమారి. మూగాడైన పాపం వినబడుతుంది. ఇట్టే పట్టేసావు, అంతా నీ అంత తెలివైన వాళ్ళు ఉండరు కదమ్మా. మరీన్ బాబాయ్ ఎవరు పోలికో? నాలాగే కొంచెం ఒళ్ళు. ఇది ఒళ్ళే? ఇష్టంగా నేను ముద్దలు ఎక్కువ తింటావో, పుష్టిగా ఉన్నావు. అంతే కదా, చూడండి. కృష్ణ
చూసి ఎందుకు ఏడుస్తున్నారు? శృతిలో పాడలేదా? శృతిలా పాడారు. శృతి ఎవరు? ఓ లారీ టైర్ కింద పువ్వు నలిగిపోయింది అనుకోండి, ఆ లారీ శృతి. ఆ పువ్వు నా హృదయం. లారీలలే రోడ్డు మీద పువ్వులు పారిస్తే ఇలాగే ఉంటుంది. అయినా వదిలేసిన దానికోసం ఇంత ఏడుపు ఎందుకండి? మీకేంటి, మొహం కడుక్కొని రోడ్ మీదకి వెళ్ళారంటే బోల్డ్ మంది అమ్మాయిలు. పొడుగ్గా ఉన్నారు, అందంగా ఉన్నారు, ముఖ్యంగా అక్కళ్ళు. నా పేరు సుకుమారి. నాకు తెలుసు మ్యాచ్ అవ్వదని. నా పేరు బాలసుబ్రహ్మణ్యం అండి. తెలుసు సంగీతానికి నాకు సంబంధం లేదని. ఆడవాళ్ళ టాయిలెట్లో ఏడవడం ఏంటి బాలుగారు? ఎందుకండి చచ్చిన పావులను మళ్ళీ మళ్ళీ చంపుతారు? చచ్చిన పావు అంటారు కదా. నన్ను నేను ఆ క్రూర జంతువుతో కంపేర్ చేసుకోలేనండి. తొక్కిందంటే తొక్కుదు, ఇలా క్యూట్గా ఉంటే. ఇది నా నంబర్, రేపు కాల్ చేయండి. ఇలా టాయిలెట్లో కాదు, ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చుందాం. ఓకేనా? వినపడిందా? దింది. వస్తారా? స్తాను. ఇదేగా మీకు కావాలి, చేస్తాను, బాగా చేస్తాను. కిషన్ మారా సార్, కల్ ఆఫీస్ మీ కొనుక్కొని ఆయన. నేను నా ఆఫీస్లో పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకి ఇంటర్వ్యూ జరిగాయి సార్. ఒక 100కి పైగా అప్లికెంట్స్ వచ్చారు సార్. అప్లికేషన్స్ని కాదు సార్. వన్ మంత్ ఓల్డ్ అప్లికేషన్, ఫ్రెష్లీ గ్లూడ్. ఇంట్రెస్టింగ్. కానీ ఇతనే సెలెక్ట్ అయ్యాడు సార్. కాలేజ్ దగ్గర అడిగారు. మా ఇంటి ఉన్నాను అనుకుంటా, గేట్ ఎత్తదు. కట్ అయింది. స్విచ్ ఆఫ్ చేయి. దుబారా ఫోన్ కరు. స్విచ్ ఆఫ్. He's the wrong guy. Sir. Put a tab on him. Okay, sir. 24 hours. Sound the clock. Two coffee. Two coffee with skim milk. No sugar. నా కలాంటి వే ముద్దు బాలు గారు, చిక్కటి పాలు పోసి చక్కగా షుగర్ వేసి పట్రామా. కొవ్వొత్తికి లేని భయం అగరత్తి ఎందుకు? నాకు అదే తగలే. నానా ఎక్కడున్నావు? అమ్మా కాఫీ షాప్ వచ్చాను. ఎవరితో? నిన్న చెప్పాను కదా రోజుకి 100,000 చెప్తావు, ఎన్నెన్ని గుర్తెట్టుకోను? బాత్రూమ్ బాలుగారితో. ఆడా ఆడ కన్నీళ్ళు పెట్టుకున్నాడని కాఫీ షాప్ తీసుకెళ్ళావు, రేపు ఇబ్బందుల్లో ఉన్నాడు ఈయన ఇంటికి కానీ తీసుకొచ్చావు. నాకు తెలీదా నానా? విమానంలో ఉన్నోళ్ళంతా ఎగురుతున్నామనే అనుకుంటారమ్మా, కానీ నిజానికి విమానం మాత్రమే ఎగురుతుంది, మనం కూర్చుంటాం అంతే. అలాగే ఏజ్లో అన్నీ తెలుసు అనిపిస్తుంది, తెలవదు అనిపిస్తుంది అంతే. టేబుల్ అవతలే ఆపేస్తానన్నా. ఆడితో పాటు ఆడ కథను కూడా అక్కడ ఆపే ప్లీజ్. అలాగలాగే. అవును బాలుగారు, శృతి మిమ్మల్ని ఎందుకు వదిలేసిందండి? నాకు ఓసిడి ఉంది సుఖగారు. ఏదైనా వస్తువు వంకరగా ఉంటే దాన్ని స్ట్రైట్ చేసే వరకు నిద్ర పట్టదండి. ఒకసారి శృతి మంచి రొమాంటిక్ మూడ్లో ఉండగాను నాకు ముద్దు పెట్టు ఉంది. సరే నేను ముద్దు పెట్టేందుకు దగ్గరికి వెళ్ళేలోపు తను ఇలా వంకరగా ముఖం తెప్పేసింది. నాకున్న ఓసిటీ తన తలని ఇలా స్ట్రైట్ చేశాను. అంతా
Welcome. How are you? I'm fine. Kuchu. Meet Mr. Bathroom Balagar. Actually, you know, he has OCD. Oh. And he has a very interesting love story. Tanaki edaina straight ga lekapothe tattukoledu. Papa, taanto girlfriend ni muddu pettukolekapoyadu. Can you believe it? Taanike odlesi. Ento? ఎందుకు డబ్బు ఎక్కువైతే బట్టలు తక్కువ అవుతాయి. హలో మా టేబుల్ దగ్గర 300 లాగండి. బాత్రూమ్ బాలు గారి కోసం మనం ఏదో రోడ్డు వెయిటింగ్ లో మీ కారు కొట్టేస్తున్నారు సార్. రోడ్డు వెయిటింగ్ బిల్డింగ్ దగ్గర కొట్టేది కార్లు కొట్టేది ఏంటి? అందుకే మేము సిబిఐ నుంచి వచ్చాం సార్. మంచి విండ్షీల్డ్ పగిలిపోయింది. పగిలిపోయిందా? ఎస్. సుక్కు మేము ఆట ఆడుకుంటాం. అది నా దగ్గరికి వచ్చి బాలు ఇది నా అవసరం అందండి అంతేనండి. వెంటనే 5 lakhs అండి, 5 lakhs చెక్ రాసి ఇచ్చేసానండి. అది నా సాలరీ అడ్వాన్స్ నుంచి అండి. నానా, అమ్మాయి బాలుగారి దగ్గర 5 lakhs దుబ్బేసిందంట. ఆ దుబ్బేసిందో ఈ సంగతి తెలిసి దెబ్బేసిందో మనకెందుకమ్మా? ఇదిగో దాన్ని ఒప్పిస్తాను, డబ్బు వెనక్కి ఇప్పిస్తాను. డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ ప్రామిసెస్ ప్లీజ్. నాకు తెలీదా నానా, ఇందాక చెప్పిన యమానం డైలాగే మళ్ళీ చదువుకో అమ్మా. పద్దాక కొత్త కొటేషన్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇది రాయదు, ఇది రాయనివ్వదు. శృతి దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళండి. అది డబ్బులు ఎందుకు ఇవ్వద్దు నేను చూస్తాను. ఏంటి? డబ్బులు ఇవ్వను. హాలి మహాలి పాలు. ఏంటి? డబ్బులు లేవు. ఓ మై గాడ్. ఏంటి? డబ్బులు ఇచ్చేస్తాను. ఎప్పుడు? రైల్వే టైం టేబుల్ చెక్ చేసి ట్రైన్ లైన్ టైం చూసి చెప్తా. ఈ జీవహింస నా వల్ల కాదు బాబు, ప్లీజ్ నన్ను వదిలేండి. బాలు ఈ బాత్ అచ్చి తరహ సే జానతా హై కి హమ్ లోగ్ ఉస్కా పీచా కర్ రహే హై, పర్ హమే యే తక్ నహీ పతా కి వో రహతా కహాన్ హై. ఆ బాలు గఢ్ కి మన వాళ్ళు ఫాలో అవుతున్నట్టు క్లియర్ గా తెలుసు, మనకు మాత్రం వాడి అడ్రస్ కూడా తెలీదు. వో జో భీ హో పర్ ముజే వో ఇస్ ఆఫీస్ మే నహీ చాహియే. వాడెవడనేది అనవసరం, వాడు ఇక్కడ ఉండడం మాత్రం నాకు ఇష్టం లేదు. ఒకటితో పని చేయించాలంటే కష్టం కానీ పంపించేయాలంటే చెప్పయ్యా. ఎంతసేపు? 24 hours టైం ఇవ్వు, వాడికి ఎగ్జిట్ డోర్ చూపిస్తా. ఎంత పెద్ద ఆఫీస్, మా బాస్ ఎక్కడ? రో 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 కలవచ్చు. యాస్టిస్ ఎవడి కార్డు కొట్టేసి వచ్చా. ఇవన్నీ ఎందుకండి? ఆ పాస్వర్డ్ ఏదో హ్యాక్ చేయొచ్చుగా. అవునరా, నువ్వు బిల్ గేట్స్, నేను స్టీవ్ జాబ్స్. కొట్టనంట వాళ్ళు వచ్చేటప్పుడు కంప్యూటర్ తీసేసి మన కంప్యూటర్ ఎడిసేసి వెళ్ళిపోతాం అన్నమాట. అప్పుడు శర్మ గారు గబగబా వచ్చేసేసి టకటక పాస్వర్డ్ కొట్టేస్తారు. కొట్టగా ఏటో దేటి. ఏమైంది సార్? ఏమిటిది చూడండి ఒకసారి, వర్క్ చేయట్లేదు. నేను ట్రై చేస్తాను సార్. నువ్వు పెద్ద హార్డ్వేర్ ఇంజనీర్ అని. నువ్వు చెయ్యబు, చేసేవాడిని చెయ్యని. ఏదో ఒకటి ఏడవండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన కంప్యూటర్ని లోపల తోసేసి వాళ్ళ కంప్యూటర్ బయటికి ఎట్టేసేసి ఇప్పుడు ట్రై చేయండి శర్మ గారు. సార్ వాహ్, యూఆర్ ఎ జీనియస్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ఏదో ఓపెన్ అయితే మనం ఊరుకుంటామేంటి? ఒకసారి వైరస్ ఉందో లేదో చెక్ చేస్తాను సార్. జేబులోంచి పెన్ డ్రైవ్ తీసి గుచ్చి కాల్ డేటాని జ్యూస్ లాగినట్టు లాగుతారా? మీకు ఫ్యాక్షనిస్ట్ ఉండాల్సిన ఫోకస్, టెర్రరిస్ట్ ఉండాల్సిన తెలియచేయండి కదా. నాన్న తుకారం, మరి ఎక్కువ మరీ తక్కువ కాకుండా దూరంగా కాచిన పాలలో అప్పుడే ఫిల్టర్లో తీసిన 4 x 4 కాక్షన్ చుక్కలు పోసి ఒక అద్భుతమైన ఘుమఘుమలాడి కాఫీ తీసుకురా. సార్గో కాఫీ పాలు. కాంతం
చెక్ ఇచ్చేశాడు మొత్తం మొత్తం. కంగ్రాట్స్. ఆ రోజు నువ్వే కదా కొట్టింది. ఎందుకట నేనేం చేయను నీకోసం నేనేం చేయను. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికి వెళ్ళి రూట్ మొత్తం రోడ్ బ్లాక్. ఓయ్ నీ చేతికున్న బ్యాంగిల్స్ తాళమేసిన శాండిల్స్ ఒకవేళ చూస్తే పువ్వుల రెక్కలు ఫుల్గా కప్పేసే కార్నర్ లో కాఫీ షాప్ వేడి వేడిగా విసిలేసే బస్ కిట్కి దగ్గర కాలేజ్ స్టూడెంట్ ఫోన్ లో మోగే ఎఫ్ఎం లో ఎవరో పాడితే ఉన్నంతా ఎందుకో ఊగనే ఆపిల్ పండుల సూర్యుడే ఏరోప్లేన్ ఇలా నాగుండే తేలిందే గాలిలో మబ్బుల జారిందే పై నీడల ఒళ్ళే కూర్చనే సడన్ గా చల్లగానే విన్నలా. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికి వెళ్ళి మొత్తం రోడ్డు బ్లాక్. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికి వెళ్ళి మొత్తం రోడ్డు బ్లాక్. క్లాసికల్ మ్యూజిక్ మండు టెండ కూడా ఏసీ జల్లుతోంది నీ నవ్వులోని మ్యాజిక్. టాక్సీ హైర్ చేసి నువ్వు బేరమాడుతుంటే క్యూట్ కొద్ది బేసిక్. బ్రేక్స్ వేసినప్పుడల్లా నీ కుక్క నన్ను తాకి సారి చెప్పినాను. నువ్వున్న కిట్కి ఏవైపు వెతికి వాట్సాప్ చేస్తావా. మబ్బుల్ని కదిపి మా మాట పెట్టి చంద్రుణ్ణి తెస్తాగా. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికి వెళ్ళి మొత్తం రోడ్డు బ్లాక్. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికి వెళ్ళి మొత్తం రోడ్డు బ్లాక్. ఎవరో పాడితే వాళ్ళంతా ఎందుకో ఊగనే ఆపిల్ పండుల సూర్యుడు కబుర్లు చెప్పుకుంటూ మై మర్చిపోయి రొమాన్స్ చేసుకుంటున్నారు. ఏంట్రా మేనేజర్ వస్తే లేచి నుంచి వాళ్ళ మేనేజ్ కూడా తెలీదా? ఏంట్రా అంటే నాకంటే ఎందుకు అనిపించారనా? హీల్స్ వేసుకున్నావు? అస్సలే సార్, అస్సలే. షర్టు ప్యాంట్లో తోటేం కాదు, బుర్ర కంప్యూటర్లోకి కథ పనన్నా వచ్చుద్ది. సారీ సార్, సారీ. ఏమిటయ్యా కోటేశ్వరరావు, ఏమిటి నీ సమస్య? సమస్య అంటారండి సార్, వీడికంటే పెద్ద సమస్య ఉంటుంది సార్. సార్ మీ క్రమశిక్షణ అంటే ప్రాణం కదా సార్? ఆఫ్ కోర్స్. సార్ చూడండి, షూ లేదు సార్. సార్ యాక్చువల్లీ ఏం జరిగింది సార్? మాట్లాడుకో, పీకన్ నొక్కేస్తానే ఉంటున్నావు. చూడండి సార్, ఇన్సర్ట్ లేదు, ఇక టై అంటారా? దగ్గర పెట్టుకోండి.
సార్ అసలు ఆఫీస్ కి పార్కుకి పార్కు కూర్చున్నట్టు వస్తున్నాడు. ఏమిటయ్యా ఈ క్రమశిక్షణ రాహిత్యం? నిన్నే ఏం చెప్తాడు సార్ ఎదో పనులు చేసి? షూస్ వేసుకుని మీకంటే ఎత్తుగా ఉండాలా, తీసేసి పొట్టిగా ఉండాలా అంటే లైఫ్ లో నేను పొట్టిగా ఉండటానికి నిర్ణయించుకుంటాను సార్. అయినా ఎందుకంటే ఏం సాధించా నేను ఎత్తుగా ఉండాలి. కొట్టి గారు మీరే చెప్పండి. నమ్మకండి నమ్మకండి నమ్మకండి. చర్మ గారు ప్యాంట్లో చొక్కా పెట్టాలా, పనిలో మనసు పెట్టాలా అంటే నేను రెండో దాన్ని సెలెక్ట్ చేస్తున్నా చర్మ గారు, రెండో దాన్ని. అదే కనుక నేను చేసిన తప్పు అయితే నన్ను క్షమించండి, పాపం అయితే శపించండి. అంతేగాని నాకు మీ మీద ఉన్న గౌరవాన్ని అభిమానాన్ని దయచేసి శంకించకండి సార్ గారు, శంకించకండి. ఏమైంది సార్? అమ్మా నాకు పెళ్ళవలేదని ఇప్పటిదాకా ఎప్పుడు నేను బాధపడలేదు, కానీ ఇలాంటి కొడుకు లేడే అని క్షణం అనిపించిన మాట మాత్రం నిజం, దేవుడే సాక్షి. కొంపతీసి ఏమైనా దత్త తీసుకుంటారా ఏంటి? ఏమో తెలియదు. నువ్వు 200 ఇంక్రిమెంట్ తీసుకోవా బాబు. 200 ఎంజాయ్. 200 ఓ గాడ్ 200 చాలే సంతోషం. ఏమిటయ్యా ఇది? చెప్పండి. ఏమా నువ్వు కొంచెం పక్కకు రా, నిన్నే అట్రా నువ్వు. యాక్చువల్లీ మిమ్మల్ని కౌగిలించుకోవాలనుకున్నాను సార్. రా మరి చచ్చానుక ఇక్కడే. మీరంటే భయం గౌరవం సార్. బాగుంది కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలా ముద్దు పెట్టుకోవాలనిపిస్తే నా క్యాబిన్లోకి వచ్చి నన్నే పెట్టుకో, ఏమి అనుకోను నేను. సరేనా? నువ్వు పద తల్లి. ఓకే క్యాబిన్ కడబాలు రామా. మీ ఇద్దరి మధ్యన ఏదో ప్రాబ్లం ఉందయ్యా, ఐ కెన్ క్లియర్లీ సీ ఇట్ బాలు. కోటి గారికి లంచం అంటే చాలా ప్రాణం సార్. ఉద్యోగం కావాలంటే లంచం, ప్రమోషన్ రావాలంటే లంచం, అడిగేస్తే లంచం, అడుగు తీస్తే లంచం, లంచం లంచం లంచం. ప్రాణాలు కడగట్టేస్తున్నాయి శర్మ సార్. బాలసుబ్రహ్మణ్యం నువ్వు చాలా సీరియస్ ఎలిగేషన్ వేస్తున్నావు, ప్రూవ్ చేయలేకపోతే తలలు తెగిపోతాయి. మెనీ హెడ్స్ విల్ రోల్ ఐ టెల్ యూ. 10 lakhs క్యాష్, ఒక ఖాళీ సూట్ కేసు ఇవ్వండి సార్, రేపు 10.5 కల కోటి సార్, కరప్ట్ టు ద కోర్ అని మీకు ప్రూవ్ చేస్తాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ కోటి. ఏంటిది ఇది? 10 లక్షలు 90 లక్షలు మొత్తం కలిపి కోటి. దేనికి? రేపు పొద్దున జరిగే టెక్నికల్ ఇంటర్వ్యూస్ లో మా వాళ్ళు 5 మందికి ఉద్యోగం కావాలి, మనిషికి 4 లక్షలు చొప్పున పాతిక. మల్టిప్లికేషన్ వచ్చు. నువ్వు అసలు మామూలు కాదు, కెమెరాలు కెమెరాలు ఏదైనా చూసుకో. డౌట్లు నాకు ఉంటాయి, ఇప్పుడు చెప్పు. సాయంత్రం లిస్ట్ పంపిస్తాను, కన్ఫర్మ్ చేయి. ఓకే అదేంటి మళ్ళీ తీసుకెళ్తావు? 90 లక్షలు తొక్కేశారుగా, మళ్ళీ 10 లక్షల మీద పడి ఏడుస్తారు ఎందుకు? ఆయన మీ కింద తలా ఒక 1 లక్ష ఇస్తారు ఇంకా శాంతించేది. పాయింట్ దేవుడా, 90 లక్షలు ఎవరిదా కర్రా? నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్, నేను అమాయకుడు సార్, నాకేం తెలియదు సార్, మీరేనా చెప్పండి సార్, అటు చూస్తారండి సార్. ఇన్స్పెక్టర్ సార్, ఇన్స్పెక్టర్ సార్, పోతు పోతు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఆ సూట్కేస్ ఇచ్చేసేయండి, ఎందుకంటే బాగుంటే తీసుకుంటానని అప్రూవల్ మీద తెచ్చానమాట. అందులో డబ్బులు లేవా? లేవుగా. అమ్మో అందులో డబ్బులు లేని కడిగి నన్ను చేసేసారా మీరు? ఒరే రీచురా దుర్మార్గుడా, నీ సంగతి చెప్తారా? అందులో డబ్బులు లేకపోవచ్చు కానీ తప్పు చేయాలని ఇంటెన్షన్ నీలో ఉంచుసావా? ఫర్ దాట్ క్యారీ ఆన్. నువ్వు మంచోడు అయితే 4 రోజుల్లో జడ్జి గారే చెప్తారు. ముందు హ్యాపీగా ఈ బాలసుబ్రహ్మణ్యం తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలడు, గుర్తుపెట్టుకోండి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఎవరిని వదలు. Hey.
బ్రో, నాకట్లు కూడా ఇప్పే బ్రో. ఇప్పొచ్చు, కానీ ఇప్పుడు ఇప్పితే అది ఎస్కేప్. అదే నేను ఆఫీస్కి ఒక్కొనే వెళ్ళి వాళ్ళకి వీళ్ళ మీద కంప్లైంట్ చేసి పోలీసులు తీసుకొని వస్తే అది రివెంజ్. నీకేం కావాలి? అన్డౌటెడ్లీ రెండోదే. ఎక్సలెంట్ చాయిస్. వస్తా. ఐఎమ్ ఫ్రీ. రే రెడీ బ్రో, పరిగెట్ రెడీ. వాడు బారిపోతు రెడీ. లైట్స్ అమ్మ గారు బారిపోతు వాడు పడుకో. గురుజీ, వాడు నగలొద్దు, వాడు లోపలికి వెళ్తే. ఏమిటయ్యా కోపం? నమ్మలేకుండా ఉన్నాను నేను. లేకపోతే సార్, ఇంజస్టిస్ చూసిన చాలా కోపం వచ్చేస్తా సార్. ఇన్ఫాక్ట్ తలపడి వచ్చేస్తుంది సార్. అవునులే. ఏమా మా అమ్మాయి లాంటి కాంతంకే నచ్చేస్తున్నావు అంటే జీనియస్ నువ్వు. కెమెరాలు చూడరా. నిజాయితీకి నిక్ నేము, క్రమశిక్షణకి కోడ్ నేమ్. అసలు నేమ్ ఏమిటి? అసలు బాల సుబ్రహ్మణ్యం అని. ఓహో, సర్మ సార్, ఇప్పుడు మీరు చెప్పిన నాలుగు మాట నేను పేపర్ మీద రాసుకొస్తాను. మీరు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తే నేను ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టుకుంటానా? ఇంకా ఆటోగ్రాఫ్ అవుతాడు. స్మైల్. Cheese. Smile. Sir, I need to speak to the manager, please. Sir, నా పేరు బాసుబ్రహ్మణ్యం సార్. మీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ పోస్ట్కి నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, కానీ అబ్బీనే వ్యక్తి నన్ను మోసం చేసి నాకు వచ్చే జాబ్ని కొట్టేశారు సార్. సార్, వాడు వెనకాల చాలా పెద్ద గ్యాంగ్ ఉంది సార్. ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, కెమెరాస్, వాట్ నాట్ అన్ని అవతల వైపు షెడ్లో ఉన్నాయి సార్. మీరు నా వెనుక వస్తే మనం వెళ్ళి మీకు క్యాప్చర్ దోస్ కల్ప్రిట్స్ సార్. వాడి ఫోటో నా దగ్గర లేదు, కానీ వాడిని చూస్తే మాత్రం గుర్తుపడతారు సార్, పక్కా. షూర్ సార్. కొంచెం అటు ఇటుగా ఇలాగే ఉంటాడా? నువ్వు అసిస్టెంట్ కదా? ఇంతకుముందు జరిగిన సన్నివేశంలో ప్రేక్షకుల థ్రిల్ కోసం ఒక చిన్న డైలాగ్ను ఆప్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు చూద్దాం. బాలసుబ్రహ్మణ్యం సార్, ఈ క్షణం నుంచి నిన్ను పర్సనల్ మేనేజర్గా ప్రమోట్ చేస్తున్నాను. వెళ్ళు, వెళ్ళి నీ పనితో బిచ్చెక్కించే. అంటే నేను లిఫ్ట్లో ఉన్నప్పుడే మీరు మేనేజర్ అయిపోయారన్నమాట? నా దరిద్రం డిస్కోడాన్స్ చేస్తుంది సార్. ఐ కాంట్ హెల్ప్ ఇట్ సార్. బాగా నలిగిపోయినట్టునా? కూర్చోకూడదు కొద్దిసేపు. పర్లేదు సార్, ఇలా వెళ్ళి కూర్చోడమేగా, కాసేపు నిల్చుంటా ఫర్ చేయించు. సర్లే, నీ ఇష్టం, నేను ఎప్పుడు కాదన్నాను. మీరు అలా అండమే కానీ అలా కనపడరు సార్. ఎనీవేస్, నేను వెళ్తాను సార్. నేనే దింపుతాను. నేను వెళ్ళగలను సార్. నేను దింపుతాను. ఎందుకు? నా తృప్తి కోసం. అర్థమైంది సార్. యూ డోంట్ ట్రస్ట్ మీ. అయ్యో, చేతులు ఎట్లా అయిపోయినాయి? అది చైర్ హ్యాండిల్స్ మీద పెట్టి పెట్టి ఇలా అయిపోయింది సార్. ఇదిగోండి దిగట్లా. అయ్యో, కొన్ని హ్యాండిల్స్ హైట్ సైజ్ తగ్గించిన. వదిలేస్తాను అని మాత్రం పడరు కదా సార్? ఏంటి బాలు, మరి చిన్నపిల్లల రా, వెళ్దాం. ఇంటి ఓనర్ గుర్తొస్తున్నాడు సార్. వీడు ఎవరికి ఏం చెప్పలేదు కదా? మొత్తం చెప్పానండి, నాకే చెప్పాను నేను. నువ్వేంటి రావద్దు అని తెలుసుగా, మధ్యం కలిసి కనిపిస్తే వీడితో కలిసి మనందరం కూడా పారిపోవాలి. అంటే టెన్షన్ ఏం చేయాలో తోచక తీసుకెళ్ళు సార్. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మీరిద్దరు కలిపింది కనిపించకూడదు. ఉరి ఏం తెలియకపోతే నేను కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసాడు. ఇవన్నీ తెలుసుకుంటే చంపేస్తాడు రా. పెద్దముండ అని చెప్తున్నాను విను. చిన్న ముండ అని వింటున్నా కానీ ఆయన ఇంకోలో కూడా నాకెందుకు సార్? నన్ను తీసుకెళ్ళి కుర్చీలు కట్టేయండి, ఈ ఏసీ దట్టుకోలేకపోతున్నాను. ఐఎమ్ మిస్సింగ్ మై షెడ్యూల్. ఇక్కడ
Dinabandhu started this. Good. It's an old establishment. Hmm. But good money, you know? Great. Here we go. Priyantan din. Tisosto. Oh. Sir, contract sign up in the? Good deal, Sudhi. Oh. Din gida manchi deal ochin, sir. 3% equa. Still, it's a good deal. Sir, 3% into almost 180 crores equa. Convince us a contract reach us. Sir, Adi. Mundre Chappal Katsudi. Sir, choose Kund. 3% is actually a big deal, huh? Silence Lundava, Vadra. బయలుదేరదామా సార్? మొత్తం కాలనీ పెద్ద పనే ఉందిలే మనకి. సార్, హైదరాబాద్ ఆఫీస్ నుంచి హూ పరాగ్. చెప్పమ్మా. మేనే ఆప్కి వాట్సాప్ పే ఫోటో భేజా హై, ఉసే చెక్ కరో. ఒక్క నిమిషం. వీడు విందా బామ్ మర్దే. వీడు పక్కనే ఉన్నాడంటే ఐ థింక్ వీడు కూడా రిలేటెడ్ అయి ఉంటాడు. ఇది కరెక్ట్గా లేదు ప్రాగ్. తోయిన ఖతం కర్ను. ఓకే. ఈ చావులేంటో ఒకసారి మొదలైతే సుది వరుసగా నాలుగైదు చేస్తూనే ఉంటాయి. ఇదేదో అంత మనవలే అనుకుంటాం కానీ ఏదో ఒక కాస్మిక్ ఎనర్జీ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళమ్మా. లేదు సార్. పక్కనా? పక్క. అబ్బాయి, విందా పోయిన రోజు రాత్రి శర్మ కాలేజ్ చెక్ చేశాను రా, అందులో ఇంటర్నేషనల్ కాల్ ఏమీ లేదు. అది రెండు తల్ల పావుమ్మ. మొదటిది కాకపోతే రెండోది ఏంటండి? హాయ్. ఎప్పుడు ఇచ్చిందండి? ఎప్పుడో ఎవడో ఇప్పుడు తీసుకురావడమా? ఇప్పుడే ఇచ్చింది, ఇప్పుడే తీసుకొచ్చాను. దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళామన్నాను కదా. యాక్చువల్గా తీసుకెళ్దామని అనుకున్నాను, కానీ పర్టికులర్గా బాలు సుక్కు వద్దు అని చెప్పిందండి, అందుకనే. ఎందుకు చెప్పదు? మిమ్మల్ని ఒకళ్ళనే అయితే ఈజీగా దువ్వి మేనేజ్ చేసేచ్చు కదా. సుక్కు గారు నేను ఎవరితో పడితే దువ్వించుకోనండి. నాకున్న సొంత విలువలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. పాపం ఏడ్చిందండి. ఎక్కడ? హాల్లో. ఏ రూమ్ లోని కాదు బాలుగారు, ఎక్కడ కూర్చున్నారు? అంటే ఎక్కడ కూర్చున్నామంటే, అంటే స్టాండింగ్ నుంచునే ఉన్నామండి. పాపం పట్టుకొని వల 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 ఏడ్చేసిందన్నా. ఇలాంటి ఐటమ్ నంబర్ ఏదో చేయకుండా డబ్బులు ఎందుకు ఇస్తుంది? బాగా కౌగిలించుకున్నారా? సుక్కు గారు, మీరు చాలా అపోహ పడుతున్నారు. కౌగిలించుకోలేదండి, జస్ట్ పట్టుకున్నాం అంతే. బాలసుబ్రహ్మణ్యం గారు, నేనేం చిన్నపిల్లని కాదు. రెండింటికి తేడా ఏంటి చెప్పండి. ఒకసారి లేవండి, చెప్తాను. లేవండి, కొంచెం 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 దగ్గరండి. పట్టుకోవడం అంటే ఇది, దీన్ని పట్టుకోవడం అంటారు. అదే కౌగిలించుకోవడం అంటే. కొంచెం ఒకసారి దగ్గర అని చెప్తాను. దగ్గర.
కౌగిలించుకోవడం ఉంటుంది. అంటే మీ పెద్దాలతో ఆవిడ్ని ముద్దు పెట్టుకుంటే అది ముద్దు కాదు, జస్ట్ తాకట్ అంతే. అదే ఆవిడ పెద్దాలని ఓపెన్ చేసి మీ నాలికతో లోపల ఆవిడ పొద్దున తిన్న బ్రేక్ఫాస్ట్ పల్లె సందుల్లో ఉంటే దాని వెతికేరనుకోండి, అది ముద్దు కదా. చెప్పండి సుక్కు గారు, ఎందుకండి ఇలా సూటి పోటీ మాలతో బాధ పెడతారు? నేనండి? కాదండి. దెన్ ఐమ్ రియలీ సారీ అండి. సుక్కు గారు, నాకేడుపు వచ్చేస్తుంది. పట్టుకోండి బాలుగారు, మంచి అమ్మాయిని ఎవరినైనా చూస్తాను, పట్టుకొని ఏడిద్దరు కానీ. సుక్కు గారు, చెప్పండి నానా. హలో అమ్మా, నవీన్ అంకులు 1 వీక్లో అమెరికా నుంచి వస్తున్నట్ట, ఏం తెప్పించమంటావు? క్రీమ్సా గేమ్సా? ఒక మంచి అబ్బాయిని తెప్పించండి. మూడవట్లో ఉన్నట్టున్నావు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాలే. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఓ సుక్కు గారు, నాలా మంచి మనిషిని బాధ పెడితే మీకేమొస్తుంది? ఉసురు తగులుతుంది మీకు. మీరు వెళ్ళే దారిలో లారెడ్ బంతిపూల జలపాతంలో కూరవా. గాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకి తగిలి తపించిపోనా. ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా. చెలిలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే? మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే? గాలులకు గంధం రాసి పైకి విసురుతావే? ఏం చూస్తావే? మెరుపు చుర కత్తుల్నే దూసి పడుచు ఎదలో దించేసావే? తలపు నేతునకలు చేసి తపన పెంచుతావే? నడిచే హరివిల్లా నన్ను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా? అను అను విలవిల మనద ప్రాణం నిలువెల్లా. నిలు 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 నిలబడు పిల్ల, గాలిపటం నా ఎగరకే అల్ల. సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా. చురా చూపులేలా మనోహరి మాడిపోనాన్ తోడుకిస్తే అరే అని జాలిపడవేం పాపం కదే ప్రేయసి, సరే అని చల్లబడవేమోసి పిశాచి. ఊహు అలా తిప్పుకుంటూ ఊలిపోకే ఊర్వసి, అహో అలా నవ్వుతావే మీసం వెలేసి. ఎన్నాళ్ళింకా ఊరికే ఊహల్లో ఉంటాం పెంకి పిల్ల, సరే ఇంకా మానుకో ముందు వెనక చూసుకొని పంతం. ఆలోచిద్దాం చక్కగా కూర్చొని చేర్చిద్దాం చాలు యుద్ధం రాజీ కొద్దాం. వృద్ధిగా కలిసొస్తే నీకే విటంట కష్టం. నడిచే హరివిల్లా నన్ను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా? అను అను విల విల మనగా ప్రాణం నిలువే. ఏం చేయాలో లే గాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకి తగిలి తపించిపోనా. ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా. చెలిలా దొరికితే నీ స్నేహం. పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు కౌరవుల గూఢచారులు కొందరు పాండవులను గుర్తించారు. ఆ గూఢచారులను చంపితే పాండవులు ఎక్కడున్నారో కౌరవులకు తెలిసిపోతుంది. అలాగని వదిలేస్తే వారు వెళ్ళి పాండవులు ఉన్న చోటు చెప్పేస్తారు. అప్పుడు కౌరవులకి పాండవులు ఉన్న చోటు తెలిసిపోతుంది. మరేం చేయాలి? చంపి పారిపోవాలా? చంపకుండా దొరికిపోవాలా? అజ్ఞాతవాసం ఎవరికీ దొరకకుండా ముగించాలంటే ఏం చేయాలి?
ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? అప్పుడు నకులుడు ఒక ఉపాయం చెప్పాడు. ఆ గూఢచారులను మనం చంపుతాం, కానీ మనమే చంపినట్టు తెలియకుండా సహజంగా మరణించినట్టు చంపుతాం. చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను ఉపయోగించుకుని అలా నిశ్శబ్దంగా చంపడాన్ని నకుల ధర్మం అంటారు. ఏమైందిరా? వర్మ కూతురు పక్కన ఉండగా నా మీద అటాక్ జరిగింది మావయ్య, అది కూడా గన్స్తో. కూతురు అక్కడ ఉండగా వర్మే చేస్తాడని అనుకోవడం లేదు, శర్మ కూడా దీంతో సంబంధం లేదు. వాళ్ళ గొంతు విన్నాం కదరా? విన్నాం. ఆఫీస్ మినిట్స్ లో వాళ్ళ వాయిస్ రికార్డ్ అయ్యింది. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం ఒకసారి ట్రై చేసింది. థ్యాంక్ గాడ్ లక్కీ జోన్ యువర్ సైడ్ అన్నారు కాబట్టి బతికి బయటపడ. బొత్తుడు మీ వాడు, ఇప్పుడు నువ్వు విందా. కంపెనీ లోగో మార్చడానికి వచ్చేసింది. ఇట్స్ రియలీ లుకింగ్ సో ఓల్డ్ అండ్ డేటెడ్. వ్యాపార సామ్రాజ్యానికి ఇక వారసులు లేరు విందా, కాబట్టి కొత్త వ్యాక్సిన్స్ అవసరం లేకపోయింది. ఆ వాయిస్ ఎడిట్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంటారు, దాన్ని ఒక ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ ఫోన్ మన దగ్గరికి వచ్చేలా చేశారు. ఈ హత్యలో మనకు వాళ్ళే ఉన్నట్టు మనకు ఒక డౌట్ రైజ్ చేశారు. కరెక్ట్ సార్. సిఎన్ఆర్లో పోలీసులు దొరికిన వస్తువుల్లో నాన్నగారు ఫోన్ లేదు సార్, అది ఇండియాలోనే ఎవరు యాడ్ చేశారు. ఎవడు? మనం వేటాడుతున్న అదే బిల్డింగ్లోంచి మనల్ని వెంటాడుతున్నది ఎవడు? విందా ఇస్ అ మ్యాన్ విత్ ప్లాన్ బి. ఎందుకు విందా ఎందుకు నవ్వాడో అది పోయే ముందు వీడికి ఆన్సర్ కావాలి. విందా లాంటి వాడు వారసుడు లేకుండా చనిపోతాడా? వాడికి అసలైన వారసుడు ఎవడు? ఎలా వస్తాడు? రప్పించాలంటే ఏం చేయాలి? రెండు పేర్లు ఇచ్చాడు, వర్మ శర్మ. అవి వెతుక్కుంటూ మనం వచ్చాం. ముందు మా తమ్ముడు, తర్వాత మా నాన్న. ఇందాక నేను, నెక్స్ట్ అమ్మే. నేను వాడికి శబ్దం లేని మరణాన్ని తమ్ముకున్నాను, కానీ వాడు రక్తం రంగు వాసనతో పాటు చావు చప్పుడు కూడా వినాలనుకుంటున్నాడు. అలాగే వినిపిద్దాం, చెవులు బద్దలైపోయేలా వినిపిద్దాం, చెవులు బద్దలైపోయా.
గురించి ఒకటి, నేను మిస్ అయింది ఒకటి. ఇక దాంట్లో ఒక బుల్లెటే ఉంది. ఇంద్రాణి నాకు 2 feet దూరంలో ఉంది. నేను పోతాను, దీన్ని చంపిపోతాను. వ్యాపార సామ్రాజ్యానికి ఇంత వారసులు లేరు. అభిషక్త భార్గవ్, ఇంద్రాణి వింద కొడుకు. ఒక ఆయుధం తయారు చేయడానికి ఒక చెయ్యి కావాలి, ఒక ఆలోచన కావాలి, ఒక స్వార్థం కావాలి. కానీ విధ్వంసం రావడానికి ఒక అన్యాయం జరగాలి, ఒక ప్రార్థన చేయాలి, ఒక ఆక్రోశంతో పిలవాలి. నేను అదే చేశాను. నా భర్తని బిడ్డని చంపిన వాళ్ళని శిక్షించకుండా వదిలేస్తావా అని తలపైకెత్తి చూసి అడిగాను. నాకు దేవుడిచ్చిన సమాధానం, అభిషిక్త భార్గవ్ పెద్ద పెద్ద కొడుకు, వీడు నువ్వు చూసిన భార్గవ్ కాదా బాజీ. నీ చేతుల్లో పెరిగిన నీ చెల్లెలు కొడుకు కాదు. నాకు తెలుసు, నేను పిలిచింది మామూలు మనిషిని కాదు. ఒక యుద్ధం అంతా విధ్వంసాన్ని, నడిచే మారణాయుధాన్ని. విడిగా నరికితే హింస పాచి, విచక్షణతో నరికితే ధర్మం. మొదటిది వాళ్ళు చేశారు, రెండోది వీడు చేస్తాడు. దీనబంధు మీ నాన్నతో 25 ఏళ్ళు ప్రయాణం చేశాడు, ఒక్కసారి కూడా ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించలేదు. ఆయన పోయినప్పుడు ఆఖరిసారి వాళ్ళబ్బాయి సీతారాంను చూశాను. ఆ కుర్రాడా ఇదంతా చేసింది ఎందుకు? ఒకడికి ఆకలేస్తుందంటే ఎందుకు నడగరు? అదే ఒకడికి అధికారం కావాలంటే ఎందుకు ఉండుతారు? ఎందుకు
నాకు సీఈఓ అవ్వాలనుంది అని నేను అడగను. ఆ పోస్ట్కి పనికొచ్చేవాళ్ళని తీసేశాను. ఇప్పుడు బోర్డుకి సీతారాం తప్ప వేరే ఆప్షన్ లేదు. వాళ్ళని బతిమాలాలి, కాలు పట్టుకోవాలి, కన్నీళ్ళు పెట్టుకోవాలి. అప్పుడు అప్పుడు వచ్చి కూర్చుంటాను నేను ఆ చైర్లో. నీకు నిజంగా సీఈఓ చైర్ కావాలంటే అడగాలి, బతిమాలాలి, చొక్కా నలగాలి, చెమట పట్టాలి, రెండు మోకాళ్ళ మీద కూర్చొని గట్టిగా అరవాలి, నాకెందుకు దొరకట్లేదు దేవుడా అని చెప్పి అప్పుడు అప్పుడు చెప్తాను నో అని. వాళ్ళని చచ్చిన తర్వాత సీతారాం గారు ఆ బిల్డింగ్లో ఇప్పటిదాకా అడుగుపెట్టలేదు, ఇప్పుడు ఎలా వస్తాడు? వాడు రాడు, రప్పిస్తాను. ఐ హావ్ ప్లాన్ బి. పాడేసిన ప్లాస్టిక్ సీసాలాగా పారేశారు. యాక్సిడెంట్ జరిగి 3 రోజులు అవుతున్నా బాడీ స్లిమ్ చేయడానికి ఎవరు రాలేదు. వాడు యాక్సిడెంట్లో పోలేదు రవి, పోయిన తర్వాత యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ స్పాట్ కా సార్? యాక్సిడెంట్ గురించి మర్చిపో, దాని ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం. కట్, ఎస్ పట్టుకో. చెప్పండి. నా సెక్రటరీ ఉండొచ్చు. మీ హస్బెండ్ విందా కేసు ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయింది. ఇట్స్ అ క్లియర్ కేస్ ఆఫ్ సూసైడ్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, బిజినెస్ వల్ల, కుడ్ బి మీ వల్ల. వాట్? కానీ మీ అబ్బాయిదైతే యాక్సిడెంట్. పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు, తాగుతోనుంటాడు. 3 డేస్ బ్యాక్ బయట ఒక యాక్సిడెంట్ జరిగింది, తెలుసా మీకు? తెలీదే. పెద్ద చప్పుడైంది, కారు మొత్తం పేలిపోయింది. 7 పోయారు. ఐఎమ్ షూర్ తెలిసి ఉంటుంది మీకు. ఇంటి బయట మిస్సైల్ పేలిన లోపల అర్థం కూడా పగలదు, అలా కట్టారు కాబట్టి మేడం వినలేదు. నేను మేడంతో మాట్లాడడానికి వచ్చాను. ఒక మామూలు ఏసీపీ ఆవిడ ముందు కూర్చోవడం ఎక్కువ, దొరికిందో తృప్తి పట్టడం నేర్చుకున్న ఆఫీసర్. ఎవరితో మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా మీరు? భర్త కొడుకు చనిపోయి 2 రోజులైంది, ఇన్వెస్టిగేషన్ ఇలా జరుగుతుందని ఒక్క కాల్ కూడా రాలేదు. స్ట్రేంజ్ ఇజ్ంట్ ఇట్? మాకు బాధపడ్డమైన శిక్షించడమైన నిశ్శబ్దంగా చేయడమే అలవాటు. థ్యాంక్స్. పోలీసులు తప్పు చేసిన వాళ్ళందరినీ పట్టుకోలేకపోవచ్చు మేడం, కానీ తప్పు చేస్తారని తెలిసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టినట్టు నా ఎక్స్పీరియన్స్లో ఎక్కడ వినలేదు. రైట్ రవి? ఎస్ సార్. ఎప్పుడూ జరిగేదని అనుభవం ఉంటారు, ఎప్పుడో జరిగేదని అద్భుతం ఉంటారు. ఈసారి అలాంటి అద్భుతమే చూస్తారు, ఐ ప్రామిస్. షీలా, కాఫీ ప్లీజ్. మీరు ఆపారు కాబట్టి ఆగాను, కానీ లేకపోతేనా? ఎవరు సార్ వాడు అంతరఫుగా మాట్లాడాడు. ఎవడు ఒక్కసారిగా ఇంద్రాన్ని నీ కూర్చోబెట్టగలవాడు? ఎవడు ఒక చూపుతో మనల్ని బయటికి గెంటేయగలవాడు? వాడిని సరిగా చూసేవరవి, అగది మొత్తం వాడే ఉన్నాడు. వాడి కోపం రాగానే ఆ గదిలో గాలి స్తంభించిపోయింది, మనకు ఊపిరాడలేదు. లెట్స్ గో బై యువర్ క్వశ్చన్. ఎవడు సార్ అడు, కానీ ఒక చిన్న చేంజ్, ఎవడు వీడు?
గోవింద భార్గవ్. అక్క వింద కేమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ విత్ బిగ్ డ్రీమ్స్. వింద తన స్నేహితులు నలుగురితో కలిసి వ్యాపారం మొదలుపెట్టాడు. లేట్ 70s లాభసాట అయిన ఫార్మా బిజినెస్ని అతను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆఫ్రికన్ కంట్రీస్లో టీబీ వ్యాక్సిన్కి డిమాండ్ ఉంది. 40 లక్షలతో ఆ వ్యాక్సిన్ పేటెంట్ కొన్నాడు. ఫ్యాక్టరీ కట్టాలని ఒక వెనుకబడిన ప్రాంతంలో తక్కువ ధరకి సైట్ తీసుకున్నాడు. అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే విందాన్ని డబ్బులు ఇవ్వమని బెదిరించాడు. మీ ఫ్యాక్టరీ గొట్టాల్లోంచి బయటకు వచ్చేది పొగ కాదంట, విషం అంటున్నారు. మీరు నీళ్లు ఎక్కువ వాడేస్తారంట, వర్కర్లకి సౌకర్యాలు సరిగా లేవట. ఇలా ప్రతి స్టేజ్లోనూ ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటాం. మీరు తగ్గే వరకు, మాకు తలొక్కే వరకు. అనవసరంగా టైం వేస్ట్ విందా, ఇచ్చేసే. నేను తప్పు చేయను, వ్యాపారం చేస్తాను, ఓపెనింగ్కి కార్డు పంపిస్తాను, వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. పగిలిపోయింది. వదిలేశారా? లేదు సార్, బాలీకి హాలిడే ట్రిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళున్న రిసార్ట్లోకి అక్కడున్న లోకల్ మాఫియా ఎవరో వచ్చి చంపేశారు సార్. ఇట్స్ ఎ వెరీ ట్రాజిక్ మర్డర్ సార్. ఆ తర్వాత 7 సంవత్సరాలకి ఇంద్రాని పెళ్లి చేసుకున్నాడు సార్.
వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకే మోహన్ భార్గవ్. మొన్న రీసెంట్గా యాక్సిడెంట్లో పోయింది అతనే సార్. అంటే విందాకి ఇంకా వారసులు లేరు. ఏబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనాథ. మరి ఇందాక ఇంద్రాని వెనక అతలు ఉన్నదేవుడు? ఈ విందా లైఫ్ తెరిచిన పుస్తకం కావచ్చు రవి, కానీ మనకు దొరకని పేజెస్ చాలా ఉన్నాయి. ఐ గెస్ ఐ హావ్ టు రీకన్స్ట్రక్ట్ దిస్ హోల్ స్టోరీ. రవి, నాకు కృష్ణవేణి పోస్ట్మార్టం రిపోర్ట్స్ కావాలి. డిస్ఫిగర్ అయిపోయింది సార్ మొహం మొత్తం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బాలి వెళ్ళేటప్పటికే కృష్ణవేణి ప్రెగ్నెంట్ అయి ఉండాలి. ఆ రోజు రిసార్ట్లో విందా భార్య అనుకుని ఎవరినో చంపేసి ఉండాలి. ఇలాగో పోస్ట్మార్టం రిపోర్ట్లో ఫేస్ గుర్తుపట్టలేనట్టుగా ఉందని అన్నారు, కాబట్టి విందా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆవిడే కృష్ణవేణిని అందరినీ నమ్మించుండాలి. 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల ఎంపైర్ క్రియేట్ చేసిన విందాకి ఇదంత పెద్ద సమస్యని నేను అనుకోను. కానీ విందా స్థాయి వ్యక్తి తన భార్య మీద అంత కాస్ట్లీ రిసార్ట్లో హత్య ప్రయత్నం జరిగితే ఈజీగా తీసుకుంటాడా? అందుకే ఎవరిని నమ్మడం మానేసి ఉంటాడు. తన భార్య సేఫ్టీ కన్సర్న్ ఉంది కాబట్టి ఆవిడ్ని కన్విన్స్ చేసి డెలివరీకి వేరే చోటుకి పంపించి ఉంటాడు. మస్ట్ హావ్ బీన్ అ వెరీ టఫ్ కాల్. ఆవిడ పురిట్లోనూ ఆ తర్వాత కొద్ది రోజులకో చనిపోయి ఉండాలి. లేకపోతే ఆవిడ ఉన్నట్టు మనందరికీ తెలిసిపోయి ఉండేది. అలాంటప్పుడు అతని కొడుకుని ఇన్నేళ్ళు ఎక్కడ పెంచి ఉంటాడు? ఎవరికిచ్చే ఛాన్స్ ఉంది అతను? మనుషులకి ఇంకొకడు సంపాదించిన డబ్బంటే ఎందుకంత ఆశ? నేనొక ఫ్యాక్టరీ పెడదామంటే నా ఫ్రెండే నా వెనకాల ఒక మీటింగ్ పెడతాడు. వ్యాపారం పెరుగుతూ ఉంటే నా పక్కనున్న వాళ్లే నన్ను నా ఫ్యామిలీని చంపేద్దామని చూస్తారు. అబ్బాజీ, వీడికి డబ్బంటే ఆశ లేకుండా, డబ్బు సంపాదించడమే ఆశయం కాకుండా, డబ్బుని ఓ కలర్ పేపర్లా చూసే శక్తి వచ్చిన తర్వాత నా డబ్బంతా వీడి చేతుల్లో పెడతాను. అప్పుడు వీడికి పట్టాభిషేకం చేస్తాను. రాజ్యం మీద ఆశ లేని వాడి కంటే గొప్ప రాజెక్కడ దొరుకుతాడు? ఆ రోజు దాకా విందాకి ఒక్కొడుకున్నాడని ఎవరికి తెలియనివ్వకు. అంటే విందా ఇంద్రాణిని పెళ్లి చేసుకున్న టైంకి అతను ఒక 7 ఏళ్ల బిడ్డకి తండ్రి. ఇంట్రెస్టింగ్. రిజిస్టర్ ఆఫీస్లో నీకు పనేంటి? నీకేంటి పని? నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. నేను పెళ్లి చూడడానికి వచ్చాను. ఓకే, చాక్లెట్ కావాలా? డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు లేవు, కమ్మని తినే. థ్యాంక్ యూ. అమ్మా, ఖచ్చితంగా పెళ్ళ కుర్రాడి అంగీకారంతోనే జరుగుండాలి. ఒక సవతి తల్లికి కొడుక్కి ఇంత మంచి రిలేషన్షిప్ ఉండడం ఆశ్చర్యంగా ఉంది సార్. మామయ్య, నాకు సైకిల్ కావాలి. అదిగో, పెద్దది కావాలి. పెద్దయ్యకి ఇస్తాను. ఈరోజు నా పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే అవి, హ్యాపీ బర్త్డే అవి. థ్యాంక్స్ మా. అమ్మాయిడు మరీ ఎండిపోతున్నాడు, నా దగ్గర పంపించి నేను చూసుకుంటాను. ఎవరొద్దన్నారా, నువ్వే చూసుకో. ప్రాపర్టీ మొత్తంలో 40% అభిషేక్ భార్గవ్, 40% మోహన్ భార్గవ్, 20% ఇంద్రాణి భార్గవ్. నచ్చలేదా? నాకు నచ్చలేదు. నా 20% కూడా వాడికే రాయండి. మోహన్ గా, అభివిందా, ఏబిహెచ్ఐ,
వాడికి చిన్నప్పటి నుంచి ఏమి ఇవ్వకుండా పెంచావు. ఇప్పుడు నన్నివ్వని, అది నువ్వు సంపాదించిందే అనుకో, నా 20% వాడికే రాసేస్తాను. నువ్వేమనుకున్నా సరే. నా ఊహ నిజమైతే రవి, ఆవిడికి తన కన్న కొడుకు కంటే కూడా సవతి కొడుకే ఇష్టమై ఉండాలి. వాడికి కూడా. ఆవిడ లేచినప్పుడు వాడు కుర్చీ లాగి పట్టుకున్నాడు కదా, అప్పుడు అనిపించింది ఆవిడ కోసం ప్రాణం ఇస్తాడు వాడు, ప్రాణం తీస్తాడు కూడా. వింద తన ఫ్రెండ్స్కి తెలియకుండా బాక్స్లో ఫార్ములా దాచినట్టు ప్రపంచానికి తెలియకుండా తన జీవితంలో ఒక బిడ్డను దాచాడు. వాడు వింద కొడుకు, వింద కొడుకు. హీస్ మై ప్లాన్ బి. ఒక తోడేలు ఆదుమరుపుగా ఉన్న ఒక సింహాన్ని తని పిల్లల్ని చంపేసి అడవికి రాజుగా ప్రకటించుకుంది. దాని వెనకున్న గుహలో చీకటిలో ఆకలితో ఇంకో సింహం ఉంది. అయితే నేనైపోవాలి. లేదా నేనైపోవాలి. సీఈఓ కింద సీఈఓ ఉన్నాడు, వెళ్ళి విష్ చేయండి. పదా ఏంటి నన్ను చూస్తున్నావేటి? కిందకి వెళ్ళి వాణ్ణి చూడు. వచ్చింది విందా కొడుకు. నీ బాత్రూమ్ బాలు బాలు ఏంట్రా బాలు, బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా. అభే అభిషక్త భార్గవ్, ఒత్తులు దీర్ఘాలు రావంటే తోలు తీస్తా. ఎవడో వచ్చి విందా నాకు బాబు, నేను విందాకు బాబు అంటే దా ఇందా కూర్చో అంటావా? ఏ ఇందులో బలవంతం లేదురా వర్మ, నేను విందా కొడుకునని ఒప్పుకున్న వాళ్లే చేతులు ఎత్తండి. మరి ఒప్పుకోని వాళ్ళు? మరి ఒప్పుకోని వాళ్ళు చేతులు ముందుకు చాపండి. ఇదేమన్నా స్కూలా? చేయి చేపించుకొని కొట్టించుకోవడానికి ఏం మాడుతున్నాడు శర్మ? ఏమో వర్మ. బాయ్స్ కొంచెం భయపడకుండా వచ్చి బెల్ట్ తీయనమ్మా. శర్మ నువ్వు కొంచెం తొందరపడినట్టున్నావు వర్మ. ఒక్కసారి కిందకెళ్దాం బాబా, మనం కూడా నాలుగు దెబ్బలు వేయచ్చు. రూలో వాడు మనల్ని వేస్తే వద్దులే, ఇక్కడే ఉండి ఎంజాయ్ చేద్దాం. కొప్పపోతే నన్ను ఎందుకు కొడుతున్నావు బాబు? జస్ట్ ఆస్కింగ్. ఆ ఏదో కనీసం డైలాగ్ ఓపెన్ చేశాడు రా. నువ్వేం వీడితో నాకేంటి మాట్లాడినట్టు సైలెంట్ గా ఇలా ఉన్నావేంట్రా? పొగరా చేచే అహంకారమా? అయ్యో భయం. భయమా? అబ్బాబ్బాబ్బాబ్బా, నీ మొహంలో ఏ కోసం భయం అనేది నాకు కనిపించట్లేదు రోయ్. అయ్యో అలా అనుకో బాబు. ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు భయపడే సంఘటన ఏది ఎదురవ్వలేదు, అందుకే మొహాన్ని ఎక్స్ప్రెషన్ కనిపించకపోవచ్చు, సహజం.
అప్పుడు పని చేద్దాం. ప్యాంట్ తడిచిపోయేలా నిన్ను భయపెట్టే సంఘటన ఆడిగా వేడిగా తాజాగా ఇప్పుడే ఒకటిస్తాను. ఎలా? ఇలా. సార్ శర్మేమో రన్నింగ్ అండి, హైగర్ చేసింగ్ అండి. పరిగెడుతున్నారా? లేదండి, సైక్లింగ్ అండి. వీడికి చిన్నప్పటి నుంచి సైకిల్ పిచ్చ మాత్రం పోలేదు. ఆపడ్రా, నా చేతులు తప్పించుకోలే శర్మ, నేను నిన్ను వదలా. ఆ శర్మ దొరుకు శర్మ, చట్టంలో నా చేతుల బెల్ట్ చాలా పొడవు శర్మ, నిన్ను నలిపి నాశనం చేస్తాను శర్మ. అగో శర్మ, శర్మ, విల్ ఆల్ యూ పద్మతి గారు, వెరీ దట్ బ్లడీ ఫెలో శర్మ. చచ్చిపోయాడు శర్మ. శర్మ గారు లేరండి, ఇప్పుడు నాకు ఇక్కడే చచ్చాడుగా. అంటే సార్, మీకు ఒక విషయం చెప్పాలంటే చాలా భయం వేస్తుందండి. ఏంటి చెప్పు. అంటే ఇందాక మీరు కొడుతుంటే కిటికీలో జంప్ చేసేసారండి. 10th ఫ్లోర్ నుంచి జంప్ చేయడానికి ఆడేమైనా స్పైడర్ మ్యానా సూపర్ మ్యానా? హీస్ ఎ లోన్లీ మ్యాన్ సార్, వెరీ లోన్లీ. వాడు లోన్లీ అయితే నేను మ్యాన్లీ. ఎక్కడికి వెళ్ళినా వాడు ఇక్కడికే తిరిగి వస్తాడు. ఒక గంట తర్వాత వస్తా, వాడి అంతు చూస్తా. అప్పటిదాకా నా ప్రాణానికి ప్రాణమైన బెల్ట్ని ఇక్కడే వదిలేసి వెళ్తున్నా. వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోయా. ఇది భయపడటం అంటే అర్థమైందా? చూసావా, కరెక్ట్ వచ్చేసింది. అమ్మా, నాన్న వచ్చారు. శర్మ, అంటే బాబు ఎలా భయపడిపోయాట? నాది తోటకూర గోంగూరు బ్యాచ్ అయ్యా. నీలా కక్క ముక్క తిన్నానా, డక్క ముక్కలు చూశానా? వాడి బెల్ట్ తలుచుకుంటేనే వణుకొచ్చేస్తాను వర్మ. ఏం మాడుతున్నావు శర్మ, నేను మాకు బెల్ట్ లేదనుకున్నావే ఏంటి? తీస్తే ప్యాంట్ జారిపోద్దని ఊరుకున్నానే తప్ప హీడికి భయపడి. టైంకి ఫోన్ చేసావమ్మా. డాక్టర్, అసలు ఏం జరిగిందండి? మూతి చెయ్యి వంకర్లు తిరిగిపోయి కాళ్ళు పడిపోయి మంచాన పడిపోయి ఉంటారు పాత సినిమాల్లో, ఏంటది? పక్షివాతం సార్, పట్టేస్తున్నావు. మనసులో ఏదో గట్టి భయం పెట్టేసుకున్నాడమ్మా. నానికి భయమా? నేను అలాగే అనుకున్నానమ్మా, కానీ మీ నాన్న నాలాగా వెంటనే భయపడ్డు, భయపడ్డానికి కూడా సిగ్గుపడతాడు, అందుకే అలా మంచాన పడ్డాడు. నాన్న ఇప్పుడు చూడొచ్చా డాక్టర్? ఆయన ఏమైనా తాజ్మహల్ అంటమ్మా టికెట్ కొనుక్కుని చూడడానికి? మీ నాన్నే కదా, ఎప్పుడైనా చూడొచ్చు. వెళ్ళి థ్యాంక్ యూ డాక్టర్. హలో వర్మ, ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంటుంది, సినిమాలో గుమ్మడియాళ్ళని చూసి నవ్వుకునేవాడిని, ఇప్పుడు తెలుస్తుంది ఒక్క దెబ్బకే ఇంత స్లో అయిపోతామని. ఆ బాత్రూమ్ కూడా బహు దూరంగా ఉన్నట్టుందండి శర్మ. అంతే వర్మ, అర డజన్ సాలు వాళ్ళు కొనుక్కుని మనవాళ్లతో ఆడుకోవడమే. మనవాళ్ళు అంటే గుర్తొచ్చింది, నువ్వు ఆ బాలగాన్ని వదిలే. ఎందుకు? వాడు వెందా కొడుకే అందుకు. అలాంటప్పుడు అస్సలు వదలకూడదు. బోల్డ్ అంటే డబ్బులున్నాయి, అందుకే మేమంతా మాట్లాడేసుకున్నాం. అన్నయ్య గారు అంతా చెప్పారు. అతను వాళ్ళ నాన్న కోసం అబద్ధం చెప్పాడు, అందులో తప్పే ఉంది. మరి మీ నాన్న వాళ్ళని కొడుతున్నాడు, అది తప్పు అనిపించలేదే? పెళ్ళని కొట్టేవాడు మంచోడు కాదు అనండి, ఒప్పుకుంటాను. కరెక్ట్. మగాళ్ళని కొట్టేవాడు వీరుడు, మామగారిని కొట్టేవాడు మూర్ఖుడు. నీది కరెక్ట్. ఇదంతా కాదు, నువ్వు వాడిని లవ్ గివ్ ఏమైనా చేస్తే అడ్వాన్స్ వదిలే చెప్తాను. ఇప్పుడు దాకా నేనంతా ఆలోచించలేదు నాన్న.
కానీ ఇప్పుడు వదిలే అనగానే నాకు భయం వేసింది. అదే నా ప్రేమంటే. ఎవడకన్నా శని రెండో గదిలోనో నాలుగో గదిలోనో ఉన్నాడంటారు, నాకేంటి శర్మ ఇలా కొంపంత ఉన్నాడు. మగాళ్ళకి మగాళ్ళకి సవాలక్ష ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా? పురాణ జ్ఞానం ఎక్కువైపోయి మాడుతుంటే వెళ్ళిపోతున్నావు. బెల్ట్ పక్కన పడేచల్లమ్మా, చచ్చిపోయిలా ఉన్నాడు ఇక్కడ. వెల్కమ్ వర్మ. ఇప్పుడు మన వర్మగారికి వర్మంకుల్ కోసం సుక్కుని మోసం చేశానని ఇప్పుడు చెప్పేస్తాను, శర్మంకుల్ కోసం మోసం చేశాను రిప్ కాంత్ అని చెప్పేస్తాను. బాబు నమస్తే. ఏయ్ శర్మంకుల్ నమస్తే. వర్మగారింటికి వెళ్దామని శర్మగారింటికి తీసుకొచ్చావేమిట బాయ్? అడ్రస్ సరిగ్గా చూసుకోవద్దు. ఇది వర్మగారి ఇల్లే బాబు. అబ్బా ఎంత పెద్ద ఇల్లు మావయ్యా, చక్కగా సైకిల్ తొక్కొచ్చు తెలుసా? ఆఫీస్ లో తొక్కుతున్నావు కదా బాబు, ఇక్కడ ఎందుకు? కాదు అలసిపోతావు పాపం అని చెప్తున్నాను. శర్మంకుల్ చూడు బ్యాడ్ బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. ఊరికే డిసప్పాయింట్ అవకరా. ఇదిగో సోమవారం నుంచి శుక్రవారం దాకా ఆఫీస్ లో దొక్కు, శని ఆదివారాలు ఇక్కడ దొక్కుకో. అంటే ఆఫీస్ కే కానీ మాకు సెలవు లేదన్నమాట. బాగుంది కదా మాయా ఆంటీ వాళ్ళు. అదేన్ మాయా, వర్మగారు బాగాలేదన్నారు, మరి వీళ్ళేంటి సినిమాకి వెళ్తున్నట్టు రెడీ అయ్యారంటే? వాళ్ళ ఫ్యామిలీ కూడా మనకేం తెలుస్తాయిరా, మూడు పిల్లలకు పడట్లేదేమో, విడాకులకు అప్లై చేశారేమో, ఏకంగా డైవర్స్ అయిపోయిందేమో. అయ్యో అదేం లేదు, మనం బాగుంటే ఆయన బాగుంటారని తయారయ్యాం అంతే. ఆయన మనం ఏడుస్తే ఆయనకి తగ్గుతుందా ఏంటి? మందేస్తే తగ్గుతుంది కానీ. అసలు ఇంతకి ప్రాబ్లం ఏంటి డాక్టర్? మీకు రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ తెలుసా? స్పిన్నర్లు. వాళ్ళు బాల్ వేసినప్పుడు చెయ్యి ఎలా తిరుగుతుంది? అలా తిరిగిపోయింది దానికి. అయితే వాళ్ళు బాల్ వేసాక మామూలుగా అయిపోతుంది, దీనికి మందులు వేస్తే కానీ అవట్లా. అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఇది పారాలిసిస్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అమ్మాయి అక్కడ అంకుల్ యాసంకాలం కూడా శాలు వేసుకుని తిరిగేస్తున్నాడు. నేను మఫ్లర్ వేసుకోవట్లేదురా, ఎవడి పిచ్చాడు కారణం, కాకపోతే అది కాస్త పెద్ద పిచ్చి అంతే. హలో అంకుల్, హౌ ఆర్ యూ? మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం అంటే బాబు అబ్బో బాగా స్లో అయిపోయాడు, స్ట్రోక్ చాలా పెద్దది కదా. అసలు నా మాట వినట్లేదండి, మందులు వేసుకోరు. వినండి అంకుల్. కుమార్ ఆంటీ ఒకసారి సుక్కుతో మాట్లాడాలి, మీ బెడ్రూమ్ వాడుకోవచ్చా? అంతకంటేనా బాబు, వెళ్ళండి. సుక్కు టేక్ మీ. ఇల్లు లాడ్జీలాగా అయిపోయింది శర్మ. తబ్లా వెళ్ళి డ్రమ్స్కి చెప్పుకున్నట్టు నాతో చెప్తావేంటి వర్మ? మీ నాన్నే చంపాడు అనుకుని కోపంతో అప్పుడు మీకు అబద్ధం చెప్పాను సుక్కు గారు. నా మీద ప్రేమతో ఇప్పుడు నిజం చెప్తున్నారు, అది నాకు చాలు. అంటే సుక్కు గారు నేను మొదటి నుంచి నేను బాత్రూమ్ బాలు నేను కాదు నేను కాదు. యు డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్, మీరు ఆఫీస్ లో అభిని నాకు తెలుసు. అభి గారు నేను మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి సుక్కు గారు, ఎలా ఎలా ఫేస్ ఎందుకు చేయాలి, హగ్ చేయాలి. నేనేమైనా తప్పు చేశానా అభి గారు? తప్పేం లేదు, మంచం పై నుంచి కాకుండా కొంచెం కింద నుంచి వచ్చింటే మీకు ఇంకొంచెం కన్వీనియంట్ గా ఉండేదని నాకు ఒక చిన్న ఫీలింగ్. ఏమండి ఆ అబ్బాయి మనకి మొగుడైపోయినట్టే. పొరపాటునన్నా చాలా కరెక్ట్ గా చెప్పింది శర్మ, వాడు దాని ఒక్కదానికే కాదు మన అందరికీ మొగుడే. వర్మంకుల్ ఆంటీ వెళ్ళొస్తానే, శర్మంకుల్ మీకు కూడా. మంచిది బాబు. అమ్మాయిని వదిలేసినట్టేగా పూర్తిగా. చూడండి తెగించేసి నా వైపు నుంచి. మరి అర్థమవుతుంది పద్మయ్య. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. శర్మ వర్మ కర్మ. సార్ రెండు కాఫీ.
నువ్వు చేసిన దానికి నాకేం కోపం లేదు. యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ. ఆఫీస్లో అంతమంది ఉండగా నన్ను సెలెక్ట్ చేసుకున్నావంటే నేనెంత స్పెషలో తెలుస్తుంది. 5 లక్షలు చేతికొస్తేనే అంత స్టైల్ కొట్టాడు ఆ రోహిత్ గారు. ఇంత కంపెనీ ఉండి ఎంత సింపుల్గా ఉన్నావు నువ్వు. రేపు ఆఫీస్లో కలుద్దాం సరేనా? ఏదో పెరాల్సిస్ వచ్చి 10 నిమిషాలు లేట్గా వస్తే లిఫ్ట్ కట్టేసి మెట్లెక్కమంటాడా? ఏమనుకుంటున్నాడు సార్? మా మెట్లెక్కి పైకి వచ్చిన వాళ్ళని చూశాం కానీ మెట్లెక్కి పైకి పోయి వాళ్ళం మనమేనేమో వర్మ. దట్స్ ద బ్యూటీ. ఇందులో బ్యూటీ ఏముంది వర్మ? ప్రాణాలు పోతుంటే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అంకుల్స్ ఇంకా నిన్న కోపం తగ్గినట్లేదు? అయ్యో కోపం లేదు. అరే ఏదో కుడతానో కొద్ది నువ్వు మాట్లాడిన వాళ్ళు దెబ్బలేస్తే మాట్లాడటం మానేస్తారా? మనం కొట్టి ఈడేడుస్తాడేంటి శర్మ చెప్తాం. అంకుల్ దయచేసి చచ్చిన వారు పదే పదే ఎందుకు చంపుతారు? అంకుల్ మీరు ఎందుకు చంపుతారు? నాకు విషయం అర్థమైంది. ఏంటది? నువ్వు మంచి ఉప్పు మీద ఉన్నావు, ఎప్పుడు అడ్డం వస్తే వాడిని తొక్కేస్తున్నావు. అందుకని ఇదిగో బెల్ట్ మాత్రం నీ ప్యాంట్కే పెట్టుకో, మమ్మల్ని పక్కన పెట్టుకో, ఎవరిని పడితే కొట్టుకో, మేము చప్పట్లు కొట్టకపోతే చూసుకో. హాయ్ రేఖ, కంటిన్యూ. థాంక్స్. ఏడైపోయాడు. ఏటోయ్ లిఫ్ట్ ఆపేయమన్నామంట? 2 తగిలిచ్చా. ఆడే అని చేశాడు. ఇదిగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సీతారాం ఇచ్చిన రీఅపాయింట్మెంట్ లెటర్. వాడిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది వర్మ? సింహం పార్టీకి పిలిచిందని జంక జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చినట్లేదు. ఇదిగో ముఖ్యంగా 5 లైన్ చదువుకో. నన్ను తీసేసిన 4 రోజులకే 2 నెలల శాలరీ కాంపెన్సేషన్ ఇవ్వమన్నారు. యా చెప్పండి. ఒరే దుష్టుడా దుర్మార్గుడా, దానికి ఇంకో కాపీ కూడా లేదురా. అబ్బో కొంప ముందేశాడు. నీలాంటి వాళ్ళని నాశనం చేయడానికి దేవుడు ఏదో రూపంలో వస్తాడరా. అన్యాయం అయిపోయింది శర్మ. ఏముంది, రేపు పొద్దున ఎత్తుకోవటమే. ఇందాక దేవుడు ఏదేనా? దేవుడు లేడు కాబట్టి రాడు. లేడీస్ బెల్స్ ప్లీజ్. నీకు ఒక్క బెల్ట్ వేశారమ్మా, ఆడికి ఎన్నో చూడు. అదృష్టవంతుడికి అన్ని ఎలా కలిసి వచ్చేస్తాయి అంతే. దట్స్ ద బ్యూటీ. ఇక్కడున్న ఆఖరి బెల్ట్ తెగే వరకు ఇడికి తోలు తీసేయండి. బాబాయ్ ఆగండి. అమ్మయ్యా, ఇక్కడున్న మహిళలందరిలోనూ మీ ఒక్కరిలోనే మానవత్వం పరిమళించింది. నన్ను కాపాడారు, థ్యాంక్స్ కాంతగారు. ఇప్పుడు కొట్టండి. బంగారు కాంతం అసలు వీడిని, వీడిని ఎలా పడితే కొట్టకూడదు కాంతం. వీడిని కొడుతుంటే ఓ రిధం ఉండాలి, ఓ ఆట ఉండాలి, ఓ పాట ఉండాలి. అసలు ఓ పండ ఎలా గుర్తుండి బా. కంటిన్యూ.
బాబు తుకారాం అయ్యా, ఒక గ్లాసు మిరియాల పాలు, కచ్చరి పది రెండు యాలక్కాయలు కూడా తగిలించవా? ఎంతమాట కుమ్మేద్దాం సార్. కొడకా కోటేశ్వరరావా, ధర్మగారు నేనేం పాడుతున్నాను, మీరేమనిపిస్తున్నా? ఇప్పుడే బాగుందన్నావు కదా బాబు. అప్పుడు బాగుందన్నాను, ఇప్పుడు కాదు. సారీ కాంత, నేను క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేను. అవ్వలేనంటే అవ్వలేను. అసలు నా ఊపు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ లేరా? వావ్ బాయ్, కొడకా 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 కోటేశ్వరరావు కరుసైపోతావురో, కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో. పులుసలాగా ఎగిరి పడితే, ఏ పులుసలాగా ఎగిరి పడితే పులుసైపోతావురో. కొడకా చిరిగిన పరుసైపోతవురో, ఇరిగిన ఇరుసైపోతవురో. రంగాన్ని తిక్కలేస్తే బొమ్మలేని గొరుసైపోతవురో, తిగిన గొరుసైపోతవురో, మొత్తం మనిషి అయిపోతవురో. కొడ కొడక ఒరే నీచని కృష్ణ కోటేశ్వరరావు అని దరిద్రం చెప్పడానికి నా దగ్గర డైలాగులు సరిపోవడం లేదు. మట్టయిపోతావురో, చీపురు కట్టయిపోతావురో, నువ్వు కింద పడిన ఇత్తడి బిందికి సొట్టయిపోతావురో. రొట్టయిపోతావురో, చెత్త పుట్టయిపోతావురో, సగం కాలి ఆరిపోయిన చుట్టయిపోతావురో. కొడకా అని చెత్త కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో, కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో. పద్మజ గారు మీరు మధ్యాహ్నం భోజనం చేసినట్లేదు, అందుకే గట్టిగా పాడట్లేదు. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో, సోదరి మనంతా మరొకసారి ముక్త కంఠంతో. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో, బాగా కరుసైపోతావురో, ఇంకా కరుసైపోతావురో. అమ్మాయిలంటే క్యాఫ్టేరియాలో డిస్ప్లే చేసే కేకులు అనుకున్నావా? కనపడగానే కొరుకు తినడానికి పది నిమిషాలు కొడితే నేను తరుస్తున్నా? 10 సంవత్సరాల నుంచి కొడుతున్నా వాళ్ళని, వాళ్ళు అరుగులు వినిపించట్లేదా? అసలు నిన్ను కాదా, నిన్ను పనులు పట్టుకుని సిఫార్సు చేశాడే వాడు, వాడిని అనాలి. ఎవడు ఎవడవాడు? సీతారాం 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 సీతారాం. వర్మ శర్మ బాబు, రేపొద్దునే బోర్డు మీటింగ్ కాల్ ఫర్ చేయండి. మీరు టెలిఫోన్ చేసుకుంటారో, మెసేజ్లు పెట్టుకుంటారో, ఏం చేస్తుంటారో తెలీదు, నాకు బోర్డు అంతా వచ్చి తీరాలి. వాడిని బోర్డు నుంచి తీసేయాలి, ఇదే నా రెజల్యూషన్. అర్థమైందా? సైకిల్ ఎక్కుతాడా వర్మ? ఆడేది ఎక్కినా పర్లేదు, కానీ మొన్న ఎక్కకుండా ఉంటే చాలు. వీడి చర్యలు ఊహాతీతం వర్మ. దట్స్ ద బ్యూటీ. ఆ చైర్ కొంచెం పెద్దదవలా. మనం తగ్గితే మనం కూర్చున్న ప్లేస్కి విలువ పెరుగుతుందని నేనే కొంచెం డైటింగ్ చేశా. ఓ, బై ద వే, ఐఎమ్ సీతారాం అండ్ ఐవ్ గాట్ సంథింగ్ ఫర్ యూ. Oh,
నా గురించి చెప్పక్కర్లేదుగా. అభిషక్త భార్గవ్ ఏది విందా దాచన ప్లాన్ బి. ఆర్థరైటిస్ వల్ల పరిగెత్తలేక, హైపర్ టెన్షన్ వల్ల కదలలేక, ఫ్యామిలీలో మగాడే లేడనే ఒక భయం వల్ల వదులుకోలేక కొంతమంది ఒప్పుకొని ఉండొచ్చు. బట్ వాట్ అబౌట్ ఆ షేర్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్ అండ్ వర్కర్స్? వాళ్ళు అడిగితే ఏం చెప్తాం? క్వశ్చన్ అడిగిన వాళ్ళలా కొడుతూ పోతాం. వైలెన్స్ ఇస్ నాట్ అన్ ఆప్షన్. మరి ఏం కావాలి? అ పీస్ ఆఫ్ పేపర్, ఏ ఫోర్ షీట్ మీద స్టాంప్ వేసి వీడు నా కొడుకే అని చెప్పి విందా రాసి సంతకం పెట్టింది ఏమైనా ఉంటే రేపు జనరల్ బాడీ మీటింగ్లో ప్రెజెంట్ చేయండి. అప్పుడు కూడా ఎవరైనా అడిగితే అదే బిల్తో లాక్ కొట్టండి. ఎవిడెన్స్ అంటే బర్త్ సర్టిఫికేట్, అభి స్కూల్లో జాయిన్ అయినప్పుడు విందా సైన్ చేసిన స్కూల్ ఫామ్, లేకపోతే చిన్నప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్కి విందా ఇచ్చిన ఆథరైజేషన్, ఇలాంటివి ఏమైనా సరిపోతుంది. తన పెద్ద కొడుకైన అభిషక్త్ భార్గవ్కి తన ఆస్తి చెందాలని విందా రాసిన బిల్లుంది. తన కన్న కొడుకు కన్నా వాడే ఎక్కువని ఆవిడ వాటా కూడా అభికే రాసి రిజిస్టర్ చేయించిన విల్లది సరిపోతుందా? నేను ఆస్తితో పాటు చాలామంది శత్రుల్ని సంపాదించానబే. ఆస్తి ఎవ్వరికీ కనపడకుండా దాచలేను, కానీ అది మీకు చెందాలనే విల్లు మాత్రం ఎవ్వరికీ కనపడకుండా దాచాను. అది ఎక్కడుందో ఈ చైన్ చెప్తుంది. దాన్ని ఎలా ఓపెన్ చేయాలో ఈ వాచ్ చెప్తుంది. మీరిద్దరూ కలిస్తేనే కానీ దాన్ని ఓపెన్ చేసి చదవలేరు. కానీ మీరు అలా చదివే రోజు ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నాను. అలాంటి రోజు వస్తే మన కుటుంబం ఆపదలో ఉన్నట్టు లెక్క. ఎలా తెలుసు? వి ఆర్ కొలీగ్స్. నీకు ఎలా తెలుసు? నన్ను వెతుక్కుంటూ వచ్చి ప్రేమించాడు. ప్రేమ?
రెండే లెటర్స్ కదా అని ఈజీగా వాడేయొద్దు. అమ్మ అయ్యా ఇవి కూడా రెండే లెటర్స్, మేం వాడతాం. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? నువ్వు నూడిల్లా ఉన్నావు, నేను తినే ఫోర్క్లా ఉన్నాను. రియలీ? రియలీ? నన్ను కుడతావా నువ్వు? నన్ను కుడతావా? యు హిట్ మీ, యు బ్లడీ హిట్ మీ. అభి 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 ఓ మై గాడ్. పీస్ 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 ఓకే ఓకే పీస్. యు వాంట్ టు ఫైట్? నీకు ఫైటింగ్ కావాలా? రా. వన్ మోర్. చంపేశాను. ఏంటి నువ్వు? రా నిన్ను నిన్ను. Thank you.
I love you, Abhi. I love you more. Welcome to the business news, sir. The Able Group of Industries is holding its annual general body meeting tomorrow to elect their new CEO. The entire business will be sweet. వీలునామా మీ చేతుల్లో ఉంది. బిందా కొడుకు ఊళ్ళో లేడు. రేపే జనరల్ బాడీ మీటింగ్. సీతారాం ఇంకా ఆపేవాడు లేడు. నాతో పని ఏంటి? బాక్స్ ఓపెన్ అవ్వట్లేదు. బద్దలు కొట్టేయండి. ఇందులో ఏమైనా సెన్సార్ ఉండి బాక్స్ బద్దలు కొట్టిన వెంటనే వీలునామా మొత్తం కంపెనీ వెబ్సైట్లో వచ్చేస్తే టెక్నాలజీని నమ్మలేము. విందా అని అస్సలు నమ్మలేము. పాస్వర్డ్ కావాలంటే నా పాస్బుక్లో క్యాష్ పడాలి. మీకెందుకు ఆ వేస్ట్ ఖర్చు? ఏనుక్కునేవాడు దానికట్టే గొలుసు పేర పెడతాడా? గొలుసే కానీ గోల్డ్ కాస్ట్ ఎక్కువ. రేట్ చెప్పు. 10 కోట్లు కొత్త నోట్లు. బతకాలని మీరు మోసం చేశారు. బాగా బతకాలని నేను మోసం చేశాను. నాట్ బ్యాడ్ బరా. నువ్వు ఏం కంటిన్యూ చే. వర్మ శర్మ గారు రేపు మీటింగ్లో సీఈఓగా నాకే ఓటేస్తారు. చేతిలో గన్ను దాని చివరి నాకు తలా ఉంటే ఏదైనా చేయొచ్చు కదండి. దట్స్ ద బ్యూటీ. ఆఫీస్ చుట్టూ సీతారాం ఉంచలే సార్. ఆ సెక్యూరిటీ అంతా మిమ్మల్ని అవ్వడానికే సార్. శాండ్విచ్ 10 రూపాయలు అంటే చుట్టేస్తాడు అనుకున్నా, టేస్ట్ ఎరక్కొట్టేసాడు అనుకో. స్కిమ్డ్ మిల్క్ వితౌట్ చీజా కావాలా? బ్రదర్ ఇక్కడ 10 రూపీస్కి శాండ్విచ్ అన్నారు, 500 చేంజ్ ఉందా? ఇది లైఫే చేంజ్ అవ్వబోతుంది. ఇది చేంజ్ కావాలంటే బ్రో స్టూపిడిటీ అంటే ట్రూ. ఇంకో చైర్ తాడు. స్పెషల్ ఆఫర్ అంటే ఏంటో అనుకున్నా బ్రో. మనకు బట్టలైనా ఉంచారు, ఇది గది లేదు, అదే స్పెషల్ ఆఫర్ అనుకుంటా బ్రో. Start. Do it fast.
నాకే పొందులు వచ్చేసారు. అయ్యో నాన్న, దానిలాగే నువ్వు కూడా ఖాళీగా ఉన్నాను, గన్నాడు చేతికి ఎక్కు ప్లీజ్ ప్లీజ్. దట్స్ ద బ్యూటీ. సారీ నాన్న. నిన్ను Parag, can you hear me? Ayed paapi mundu naage edana kattande please. Ayyo ikkada pattle leve. Aa tai undi kada. Mama jabbika maru undwa amma babu eve. Anta gown todukunaav kada chimpave. Chimpu please. Kottadi nana. మా కడుపు మాట ముందు నాన్నున్నోడు బతుకుంటే లెట్ లక్ష కొనిస్తాడే చెప్పవే చెప్పమ్మా. హలో ఎవ్రీబడి, ఐఎమ్ ప్లీజ్ టు వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు ద జనరల్ బాడీ మీటింగ్ ఆఫ్ ది ఏబీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నౌ ఐ ఇన్వైట్ మిసెస్ ఇంద్రాణి భార్గవ్, వైఫ్ ఆఫ్ గోవింద భార్గవ్, ఆన్ టు ద స్టేజ్ టు స్టార్ట్ ద వోటింగ్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ అవర్ న్యూ సీఈఓ. బయటికి రావడానికి నువ్వు వరుణి శర్మని వాడు, నువ్వు బయటికి రావడానికి నేను మా మామయ్యని వాడే. నేను విల్లు కోసం వెళ్ళిన చోటకి అమ్మాయిలిద్దరు ఎలా వస్తారు? వాళ్ళని అక్కడ పంపించడానికి నేను ఎక్కడున్నానో సీతారాంకి ఎలా తెలుసు? నువ్వే చెప్పున్నారు. అందుకే మా మామయ్యతో ఆ విల్లు నేనే పంపించాను. అది కాలిపోతే కానీ నువ్వు ధైర్యంగా బయటికి రావు. నిన్న మీరు చూసింది కాల్చింది నకిలీది. ఇది అసలు వీలునామా, మై ప్లాన్ బి. నువ్వు మీ నాన్నలాగే. మా నాన్న ఏం చేశాడు? బోర్డులో ప్లేస్ ఇచ్చాడు, కంపెనీలో షేర్ ఇచ్చాడు. మా అన్నయ్య అడిగినప్పుడు చెయ్యి అందించలేదు. పిచ్చెక్కి రాళ్లు పట్టుకుని ఉన్మాదంతో ఊగుతున్న వేల మంది జనం మధ్య నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాడా? మా అన్నని తొక్కేస్తుంటే తలుపులు మూసేస్తాడా? ఇది మీ నాన్న ఒక స్నేహితుడి సమాధి మీద కట్టిన సామ్రాజ్యం. నాకిది శ్మశానంతో సమానం. మా అన్నని చంపిన కిరాతకుడి విలాస మందిరం. గోవింద భార్గవ్, వింద, ఈ వ్యాపార సామ్రాజ్యానికి అవతల ఈ బోర్డ్రూమ్ బంధాలకి దూరంగా ఈత ఆచించారు. దాని గురించి మీకు చెప్పాలి. 32 క్యాలెండర్ల మానవత్వాన్ని, 5 అడుగుల పదమూలాల నిజాయితీని, 140 పౌండ్ల నమ్మకాన్ని అతని పెద్ద కొడుకుని. అతని గురించి మీకు తెలియాలి. ఈ 25 ఏళ్లుగా ఈ కంపెనీ గురించి ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. మీ నాన్నని ఎలా చంపాలి అదొక్కటే ఆలోచించాను. మీ అన్న పోయాడని మా నాన్న మీద కక్ష కట్టావు, మరి మా అమ్మని కడుపులో ఉండగానే చంపడానికి ప్రయత్నం చేశావే, దానికి నేనేం చేయాలి? చిన్నప్పుడు నీ కత్తి పట్టుకుని నీ కోసం తిరగాల?
మనకు కావాల్సిన వాళ్ళు పోయినప్పుడల్లా కఠినంగా మారుతూ పోతే ప్రపంచం అంతా రాళ్లతోనే నిండిపోతుంది. అయినా సావు చూడని ఇల్లు ఉంటుందా, కన్నీరు ఖర్చుని కుటుంబం ఉంటుందా? తండ్రి జీవితంలోకి తన తల్లి చనిపోయాక వేరే ఆడదోస్తోందంటే కారణం లేకుండానే ద్వేషిస్తారు. సవతి తల్లి అనే మాటకి రాక్షసి అనే డిక్షనరీలో అర్థం రాసేశారు, కానీ వాడు ఏ రోజు నన్ను అలా చూడలేదు. నా కన్న కొడుకైనా ఎప్పుడైనా విసుక్కున్నాడేమో, కానీ వాడు ఒక్కసారి కూడా నన్ను తక్కువగా చూడలేదు. మన నాన్న మూసిన తలుపులు కవతలు చనిపోయిన మీ అన్నయ్యనే చూస్తున్నావు. ఆయన బతికించిన కుటుంబాలని, వెలిగించిన దీపాలని నువ్వు చూడట్లేదు, చూడలేదు, చూడలేవు. ఎందుకు చూడాలి? తనకు కొడుకు పుడతాడని, వాడి పేరు అభిషిక్త భార్గవని, వాడి కోసం ఏబి అనే కంపెనీ ఫ్లోట్ చేయించిన మీ నాన్న ఒక మామూలు వ్యాపారస్తుడు. దేవుని చేదు వాణ్ణే. విందా ఒక మామూలు వ్యాపారస్తుడు కాదు, హీస్ ఎ విజనరీ. ఆయన ఎప్పుడు నాతో ఒక మాట చెప్తుండేవారు, వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు తెలివితేటలు ఉండాలి, పెంచేటప్పుడు క్రమశిక్షణ ఉండాలి, పెరిగిన తర్వాత దయ ఉండాలి అని. నా కొడుకు కంటే తెలివైన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉండొచ్చు, కానీ వాడికంటే కరుణ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎవరూ లేరు. 50,000 ఎంప్లాయీస్ని చూసేవాడికి మనిషి అంటే ఎంత ప్రేమ ఉండాలి, అది వాడికొక్కడికే ఉంది. వాడు జనం మధ్యలో పెరిగిన రాజు, కూలీల మధ్య తిరిగిన కోటీశ్వరుడు, గోవింద్ భార్గవ్ పెద్ద కొడుకు, కృష్ణవేణి కన్న కొడుకు, నేను పెంచిన కొడుకు అభిషిక్త భార్గవ్. అతన్ని సీఈఓగా నామినేట్ చేస్తూ ఓటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. మొదటి ఓటు నాది, రెండో ఓటు నాది. నేనే తప్పు చేయలేదు, నాకే శిక్ష పడదు. పరాగ్ పరాగ్, ఇంత లేటా? కింద ఓటింగ్ స్టార్ట్ అయింది. హెల్ విత్ ద ఓటింగ్. నువ్వు సీఈఓ అవ్వడం నాకు ఇంపార్టెంట్ కాదు. తండ్రి తర్వాత కొడుకు కూర్చోడంగా సింహాసనం కాదు, సీఈఓ చైర్. అర్హత కావాలి. ఏంటి, మనుషులను చంపటమా? ఓకే, హవాయ్ పనామా కరేబియన్, నచ్చిన చూడవు చెప్పు, ఒక ఐలెండ్ కొనిస్తాను. అరే 30 ఏళ్ళు ఎవరికి కనపడకుండా బ్రతికావు, మిగతాదంతా కష్టపడకుండా బ్రతుకు. నేను 2 ఇస్తాను, నువ్వే వదిలే.
Vinda! The chair belongs to me! Nagichay! Nagichay! అధికారం కావాలంటే ఏజు సైజు కాదు, ఇది ఉండాలంటున్నాడు వింద. హి సెడ్ సారీ. ఏబి అంటే పుట్టబోయే తన బిడ్డ పేరు కాదు, చనిపోయిన తన స్నేహితుడి పేరు. మీ అన్నయ్య పేరు ఆదిత్య బండారు. ఇది ఒక స్నేహితుడి సమాధి మీద కట్టిన సామ్రాజ్యం కాదు, ఒక స్నేహితుడి జ్ఞాపకం కోసం కట్టిన స్థూపం. చూసుకుంటారని చెప్పానమ్మా, క్షమించు. మాట నిలబెట్టుకోలేకపోయానమ్మా. నువ్వు అనుకుంటేనే అడిగినట్టమ్మా, అడిగితే అయిపోయినట్టు. ఫ్లోర్లో సూర్యాగంధం గారు మీకోసం వెయిటింగ్ సార్, సారీ చెప్పాలని. ఆ గన్న తిప్పినందుకు తెగ ఫీల్ అయిపోతున్నాడు సార్. అయ్యో బాబు, 24th ఫ్లోర్లో సుకుమారి మాత్రం గన్ను విసిరిన దానికి తెగ కుమిలిపోతున్నారండి. అయ్యో సుకుమార్ నచ్చితే ముందు కాంతానికి సారీ చెప్పు. 28th అండి. కాంత నచ్చితే ముందు సుకుమార్కి సారీ చెప్పు. 24 లిఫ్ట్ అక్కడ ఉంది ప్లీజ్.
ఇప్పటికైనా ఏదో క్లారిటీ వస్తుందని నేను ఏడుస్తుంటే నీకు ఇష్టం వచ్చింది ఒక్కరా అబ్బాయి. 28 నొక్కండి సార్. ఏ ఫ్లోర్ నొక్కారో కరెక్ట్ టైంకి కరెంటు పోయింది. సార్ నా కూడా కొద్దిగా కట్ ఇప్పండి సార్. ఎస్కేప్ అయిపోయి చేస్తా. హలో సార్, నేను ఇంతకుముందు వచ్చాను సార్ మీ పర్సనల్ డిపార్ట్మెంట్ కంప్లీట్ చేద్దామని. ఆపిగాడే మేనేజర్ అయిపోయాడు, అందుకే తెగించి ఏదైతే అదేందని. యు సీ దిస్? మారువేషం వేసుకుని సీఈఓ దగ్గరకు వచ్చాను సార్. సార్, మీ కంపెనీలో చాలా పెద్ద కుట్ర జరుగుతుంది సార్. ఆ విషయం మీకు తెలిస్తే షాక్. నీకు అప్పుడే చెప్పాను కదరా నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పి. ఇప్పటికే నేను పర్లేదు, వెళ్ళి గడ్డం తీసుకుని. నాట్ నెసరీ సార్. బట్ ఎలా? పర్సనల్ అసిస్టెంట్, ప్రొప్రియేటర్, 1 మంత్. ఆ టెక్నిక్ చెప్పాను సార్, వేరే కంపెనీలో జాయిన్ అయిపోతున్నాను. ఐ వాంట్ ట్రబుల్ ద ట్రబుల్ యూ. పెద్ద ఉండవాడిని మీరు ఆపుతారా? వేరా, నీకు ప్రమోషన్ వచ్చిందా? ఫ్లోర్ మార్చారు సార్, పోస్ట్ అదే. ఎగ్జాక్ట్లీ, యూ డోంట్ డిజర్వ్ ఇట్ దో. బాయ్ సార్. సీతారాం, నేను అన్నమాట తప్పను. నీకు ప్రామిస్ చేసిన 2 ఐలెండ్స్ నీకు ఇచ్చేసాను. విచ్చలవిడిగా పండుగ చేసుకో.